అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో ఈరోజు పసుపు లేటి వారి పలుకులు. పెళ్ళికి మీకు అందుకే ముందుకు రావట్లేదా? స్మాల్ బ్రేక్ తీసుకొని ఏమైనా హాలిడేస్ రిలేషన్లో బ్రేక్లు తీసుకోవడానికి. సో అండ్ ఇంకా మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే నేను చాలా షాక్ అయ్యాను, అంత అట్లాగే ఎట్లా మాట్లాడారు. ఓకే, డైరెక్టర్ మిమ్మల్ని అబ్యూస్గా మాట్లాడారు. అప్పటి నుంచి మళ్ళీ మహేష్ బాబు గారి మూవీస్ కానీ, మహేష్ బాబు గారితో ఇంటరాక్షన్ కానీ, పిల్ల పిచ్చు రీసెంట్గా భగవంత్ కేసరి డైలాగ్ మీద కూడా మీరు ఏదో కామెంట్ చేసినట్టున్నారు. రియల్ లైఫ్లో కూడా అట్లా ఉంటే. శ్రీలీల బెంగళూరు అమ్మాయి కాబట్టి తెచ్చుకున్నాను, మీరు గమనించాలి. అందరి ఫోకస్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇప్పుడు ఈ పిచ్చి జేజేలు జెండాలు కొట్టడం మానేసేసి తర్వాత శ్రీరెడ్డి చాలా సార్లు కామెంట్ చేసింది, కానీ మీరు తన మీద అయితే రియాక్ట్ అవ్వలేదు. ఇందులో ఇందులోంచి బయటికి రారా, మేము ఇక్కడే తిరుగుతాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ బ్యూటిఫుల్ పొలిటీషియన్. సో తన గురించి చెప్పాలంటే, సో మ్యాక్సిమం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు. ఏం జరిగినా, ఎటువంటి విషయం అయినా, ఇండస్ట్రీ గురించి అండ్ ఇంకా రాజకీయంగా ఏం జరుగుతుంది, ఏ టాపిక్ మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేసే ఒక వ్యక్తి యాక్ట్రెస్ మాధవీలత గారు. హాయ్ మేడం. ఎలా అండి? ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే ఇంత క్యూట్గా ఉన్న అమ్మాయితో పాలిటిక్స్ అండ్ ఇంకా హాట్ హాట్ టాపిక్స్ అన్నీ మాట్లాడాలంటే, కొంచెం సీరియస్ కన్వర్జేషన్ చేయాలంటే ఏదోలా ఉంది. సో ఈరోజు పసుపు లేటి వారి పలుకులు విందాం అనుకుంటున్నాం. మరి ఆ పలుకులు ఎట్లా ఉంటాయో ఏంటో అని. సో యాక్చువల్గా మీ లైఫ్ గురించి ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో మ్యాక్సిమం చెప్పారు, బట్ కొంచెం టచ్ ఇస్తూ ఇప్పుడున్న సందర్భాలని బట్టి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏంటి? మీరే ఇంటర్వ్యూ అన్నారు, ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ఇప్పుడు కాదు, ప్రస్తుతం అంటే. సో ఫ్యూచర్ కోసం? ఫ్యూచర్ కోసం అయ్యా, ఐ హ్యావ్ మై ఓన్ డ్రీమ్, అది రివీల్ చేయను. ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ డ్రీమ్, ప్యాషన్, గోల్, టార్గెట్, అంబిషన్, ఇంకా అంతే. దట్ ఈస్ ద ఒకటే ఉంది, దట్ ఈస్ ద లాస్ట్ సాచురేషన్ పాయింట్. ఓకే, జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. కానీ చిన్నప్పటి నుంచి మీకు హీరోయిన్ అవ్వాలనేది ఒక ప్యాషన్, బట్ స్క్రీన్ మీద ఎందుకు కనిపించట్లేదు? అవకాశాలు ఇవ్వట్లేదు కాబట్టి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత బ్యూటిఫుల్ ఉన్నారు, యాక్టింగ్ చేస్తారు, ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ గా ఉంటారు, యాక్టింగ్ కూడా చేస్తారు కదా, అది ప్రూవ్డ్ కదా. అది కూడా అవసరం లేదు. మరి ఏం అవసరం అంటారు? పెద్ద అక్కర్లేదు, యాక్టింగ్ ఏం అవసరం లేదు. అదేదో పూర్వకాలపు రోజుల్లో యాక్టింగ్ బాగా రావాలి, ఇప్పటి రోజుల్లో యాక్టింగ్ వచ్చినా రాకపోయినా చేయలేదు. ఏం కావాలంటారు ఇప్పటి రోజుల్లో? అంతే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మూవీ చేసిన దగ్గర నుంచి కంటిన్యూ చేయాలి. ఆ కంటిన్యూషన్లో భాగంగా కంటిన్యూ అవుతారు. ఎన్ని రోజులు సర్వైవల్ అయితే అన్ని రోజులు సర్వైవల్ అవుతారు. లేదు గ్యాప్ వచ్చేసింది అంటే దట్స్ గ్యాప్ ఈజ్ ఏ గ్యాప్, అంతే. మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? నాకు ఫస్ట్ గ్యాప్ వచ్చింది వచ్చేసి నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల సో ఆటోమేటిక్గా నాకు 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. 1 ఇయర్ గ్యాప్ తర్వాత ఇంకో 1 ఇయర్ నేను చదువుకున్నాను. అందులోంచి నాకు రికవరీ అవ్వడానికి 6 to 8 months పట్టింది. సో ఆ తర్వాత నేను చదువుకోవడానికి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చినప్పుడు 2012 కమ్బ్యాక్ అనుకోండి, అరవింద్ 2 చేశాను. కాకపోతే అది సక్సెస్ఫుల్ కావట్లేదు. ఆ తర్వాత మూవీస్ చేసిన అవి సక్సెస్ఫుల్ కావట్లేదు. సక్సెస్ఫుల్గా ఏదైనా ఆడి ఉండింటే కనుక మేబీ ఏదైనా వర్కింగ్ కండిషన్లో ఉంటేనే వస్తుంది. సో మనం సక్సెస్ అవ్వకపోవడం వల్ల చేసిన మూవీస్ మరికొన్ని ల్యాబ్స్లో మిగిలిపోవడం వల్ల, ఒక 6 మూవీలు, సో అవి బయటికి రాకపోవడం వల్ల ఈ అమ్మాయి మూవీస్ చేయట్లేదు అని ఒకటి, మన మీద ఒక రిమార్క్ ఉంది, సో మనం ఫ్రెండ్లీ కాదు అని. సో ఈ రెండు కాంబినేషన్స్తో అది వర్కౌట్ అవ్వలేదు. అంటే మెయిన్ సక్సెస్ కాకపోవడమా ఆర్ మీ యాటిట్యూడా? సి అనుకుంటారు, యాటిట్యూడ్ అంటే ఏంటి, ఎవ్రీబడి విల్ హ్యావ్ యాటిట్యూడ్, రైట్? యాటిట్యూడ్ మనిషికి లేకపోతే ఏంటి, అది గుడ్ యాటిట్యూడా బ్యాడ్ యాటిట్యూడా లేకపోతే ఇంకేంటి అన్నది. ఐ ఆల్వేస్ సేస్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ యాటిట్యూడ్. నన్ను ఇండస్ట్రీలో నా గురించి చాలా రాంగ్గా విన్నవాళ్ళు, నన్ను కలిసిన చాలామంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా
నీ గురించి చాలా విన్నాం మాధవి, నువ్వు అలా ఏం లేవే అని. హే, నేను పైనుంచి ఊడిపడలేదు, నేను కూడా మీలాగే మామూలు మనిషిని. సో విన్నాం వేరు. ఇప్పుడు నేను కొన్ని సమస్యలకు రియాక్ట్ అవుతాను. రియాక్ట్ ఎందుకయ్యానన్నది జనాలు ఆలోచించారు, రియాక్ట్ అయింది మాత్రమే చూస్తారు. సో వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ ఓన్ పర్సెప్షన్లో తనకు యాటిట్యూడ్, తనకు పొగరు, తన కళ్ళు నెత్తినెక్కాయి ఇవన్నీ అనుకుంటారు. కళ్ళు నెత్తిన ఉండవు, నాకు మొహంలోనే ఉంటాయి అందరికన్నట్లు. సో అంటే బట్ ఏం జరిగినా మీరు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, చాలా కాన్ఫిడెంట్గా బయటకు వచ్చి ఎవరికి భయపడకుండా మాట్లాడతారు, ఎందుకు అలా? నేను చిన్నప్పటి నుంచి అంతే అండి, దట్స్ మై నేచర్. నేను ఏం చేయలేను, నా స్కూల్ కాలేజ్ డేస్లో కూడా అలానే ఉండేదాన్ని. సో ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారంటే సినిమా వల్ల అంటే వాళ్ళకు చాలా ధైర్యం ఉండదు, వాళ్ళకి తెలివితేటలు ఉండవు, డంబాసులు వాళ్ళందరూ. సో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, పెద్ద ఎడ్యుకేటెడ్ కూడా కాదు, ఏదో స్కూల్ డేస్లోనే లేకపోతే స్కూల్ ఫెయిల్ అయ్యో లేకపోతే స్కూల్ బంక్ కొట్టో సినిమాలకు వస్తారు. ఇదే జనరల్గా ఊర్లలో వెళ్తే ఇప్పటికీ కూడా అంతే, మా పిల్లోడు ఊరికే తిరిగి చెడిపోతున్నాడు సినిమాలో చేర్పించుకో అంటారు. అంటే ఎవడన్నా బోకేదా ఉంటాడు సినిమాల్లో ఉంటారు అన్నదే ఇప్పటికీ ఊర్లలో ఉంది. బికాజ్ నేను రాజమండ్రి ఆ ప్రాంతాలకు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంట్లో బట్టలు మార్చుకోవడానికి వెళ్తే, అమ్మ మా పిల్లోడు ఊరికే అసలు స్కూల్కి పోవట్లేదమ్మ, తీసుకెళ్ళి సినిమాలో చేర్పించుకుంటారు. సో యూజువల్లీ ఇప్పటికీ అదే అనుకుంటారు, పని పాట లేక గాలి గాలిగా తిరుగుతూ ఉన్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటారని. బట్ సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే ఒక సినిమా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓన్లీ సినిమా గురించి, సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడతాం. అది అక్కడ క్యూట్ క్యూట్గా మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది కాబట్టి ఆ మూమెంట్కి మనం అలా మాట్లాడతాం. సి, ఏదైనా సరే మిర్రర్ రిఫ్లెక్షన్లానే ఉంటుంది. మీరు స్వీట్గా మాట్లాడితే నేను స్వీట్గా మాట్లాడతాను, మీరు రాజకీయాలు మాట్లాడితే నేను రాజకీయాలు మాట్లాడతాను, సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడతాము. సో తర్వాత ఏంటంటే జనాలు చూసింది నేను కొత్త సబ్జెక్ట్ మాట్లాడడం స్టార్ట్ చేశాక ఏమో పాపులారిటీ కోసం మాట్లాడుతుంది. అది నా స్కూల్ ఫ్రెండ్స్కి, నా కాలేజ్ ఫ్రెండ్స్కి, నా ఇప్పుడున్న నా జీవితంలో ఫ్రెండ్స్కి ఎవరికి ఈ షేర్ నాకు కొత్త కాదు. వాళ్ళకి అసలు అస్సలు కొత్త కాదు, నేను ఇలానే ఉంటాను, ఇలానే ఉండేదాన్ని. స్కూల్లో కాలేజ్లో డిబేట్ పెడితే డిబేట్ కాంపిటీషన్లో ఫస్ట్ నేనే ఉంటాను, నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్, అసలు ఆ విషయంలో డౌటే లేదు. ఆ ఎక్స్పీరియన్స్ ఇదంతా, అసలు మనకు స్కూల్లో కాలేజెస్లో మనకు పెడతారు కదా 15th రాగానే ఒక సబ్జెక్ట్ ఇచ్చి దాని మీద డిస్కషన్ పెడతారు, లేకపోతే ఎస్సే రాయమంటారు, డిబేటింగ్ చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు నాదే ఫస్ట్ ప్రైజ్, నాకు రావాల్సిందే అంతే. ఓకే, రైట్. డేంజరస్ కాంబినేషన్ అంటారు బ్యూటీ విత్ స్మార్ట్నెస్. యాక్చువల్లీ ఇట్స్ డేంజరస్ అంటే అక్కడ ఇట్స్ నాట్ రాంగ్ మీనింగ్. యాక్చువల్లీ అంటే బేసిక్గా మీరు చెప్పినట్టు అబ్బాయిలందరూ కూడా కొంచెం అమ్మాయిలు అందంగా ఉంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటారు, ఏమైనా కామెంట్ చేసినా ఏం తిరిగి మాట్లాడరు, ఏడ్చుకుంటూ వెళ్తారు, మా అయితే సైలెంట్గా వెళ్ళిపోతారు. సో అని అమ్మాయిలతో ఈజీగా ఫ్లర్ట్ చేయడానికి కానీ ఏమైనా మాట్లాడడానికి కానీ ఒక స్టెప్ ఈజీగా తీసుకుంటారు అడ్వాంటేజ్ ఏదైనా. బట్ మీలాంటి వాళ్ళని చూసినప్పుడే అర్థమవుతుంది, ఓకే అమ్మాయిలు ఇలా ఉంటారు. స్కూల్లో నా జోలికి కూడా ఎవరు వచ్చారు, అంత ఈజీగా ఏ కామెంట్ మనం చెయ్యొద్దు ఎందుకంటే డేంజర్ అనేది క్రియేట్ చేశారు మీరు. ఓకే, సో అందుకేనా ఎవరు పెళ్ళికి మీకు అందుకే ముందుకు రావట్లేదా, లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేక? బ్రేవ్గా ఉన్న అమ్మాయిని చాలామంది ఇష్టపడతారు, ఇన్నోసెంట్గా ఉండే అమ్మాయిని తక్కువ మంది ఇష్టపడతారు. సి, మెన్ వాళ్ళు ఎంత బ్రేవ్గా ఉంటారో అమ్మాయిలో కూడా అంతే ఇండిపెండెంట్ నేచర్ ఇష్టపడే వాళ్ళ నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏదో అమ్మాయిని అణిచివేయాలనుకున్నటోళ్ళే ఇన్నోసెన్స్గా ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి, ఆ రేషియో యాక్చువల్లీ సొసైటీలో కొంచెం మగాడిలో ఆ నేచర్ ఉంటుంది సహజంగా కూడా, డామినెంట్ నేచర్. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద మెన్ దే లైక్ ఇండిపెండెంట్ ఉమెన్, ఇండిపెండెంట్గా ఉండే, ఇండిపెండెంట్గా ఆలోచించగలిగే అమ్మాయిలని ఇష్టపడతారు, బ్రేవ్గా ఉండే అమ్మాయిలని ఇష్టపడతారు. ఎందుకంటే ఏ సమస్య అయినా తను సాల్వ్ చేసుకోగలదు అన్న ధైర్యాన్ని చూస్తే ఇష్టపడతారు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే రోజుల్లో అంతా చాలామంది ప్రపోజ్ చేస్తారు, తర్వాత కూడా ప్రపోజ్ చేస్తారు. అంటే బయటోళ్ళు వచ్చి ప్రపోజ్ చేయరు కానీ మన సర్కిల్లో, నా సర్కిల్లో ప్రపోజ్ చేస్తూనే ఉంటారు ఇప్పటికి. దట్స్ క్వైట్ న్యాచురల్. ఇప్పటికి వస్తుంటే ఇప్పటికి నా సర్కిల్ అందరికి పెళ్ళి అయిపోయింది, నా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళి అయి పిల్లలు కూడా పుట్టేశారు. ఓకే, రైట్. బట్ కానీ అంటే ఈ ప్రపోజల్స్ వచ్చినప్పుడు మీరు కూడా చూస్తుంటారు కదా, ఇప్పుడు ఏజ్ని బట్టి డిపెండ్ ఉంటుంది మనకు కూడా అట్రాక్షన్ ఆర్ లవ్ అనేది. సో మీరు ఎప్పుడు అంటే మీ లవ్ స్టోరీ నేను మీరు చెప్పారో లేదో నేను మిస్ అయ్యానో చూడలేదు. మరి చెప్పేశాను, ఐ టోల్డ్. ఎప్పుడు జరిగింది? జరిగింది 2009లో, ఇండస్ట్రీకి 2007 నుంచి 9 కాదు 2008లో నేను నచ్చవలే చేశాను కదా. ఓకే ఓకే, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీతోనే లవ్ చేశారా, అప్పటికి ఏదైనా తెలియని ఇన్ఫాచ్యుయేషన్? నో ఇన్ఫాచ్యుయేషన్, ఇన్ఫాచ్యుయేషన్ ఏం లేవు. మా అమ్మకి చెప్పే ఓకే చెప్పా, అసలు సమస్య లేదు.
సీ నో సీక్రెట్స్, సీక్రెట్స్ ఏమి ఉండవు. ఏం చెప్పినా మా అమ్మకి చెప్పేస్తాను నేను. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళే రోజుల్లో అందరు తల్లిదండ్రులలాగే మా అమ్మ కూడా భయపడి గుడికి తీసుకెళ్ళి ఒక రోజు ఒట్టే ఉంచుకుంది, నువ్వు జీవితంలో ఎవరిని ప్రేమించకూడదని. ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ కాలేజ్లో చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు, సో ఎవరో చెప్పారు మా అమ్మకి. అదొక చిన్న ఇన్సిడెంట్, యాక్చువల్లీ సిల్లీ ఇన్సిడెంట్ జరుగుతుంటాయి కాలేజ్ రోజుల్లో, భయపడతారు కదా. ఒక డ్రామా ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని, బట్ నేను ఎక్కువసేపు డ్రామా ప్రాక్టీస్ చేసేదాన్ని కాదు, బికాజ్ నాకు కాసేపు చూస్తే వచ్చేసేది డ్రామా. వాళ్ళు గంటలు గంటలు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళనమాట, నేను కాసేపు చేసి వెళ్ళిపోయేదాన్ని. సో వాళ్ళకి చెప్పింది, కంప్లైంట్ చేసింది కూడా లెక్చరరే, మీ అమ్మాయి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది, ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లున్నాడు అని చెప్పేసి అయితే మా అమ్మకి డౌట్ వచ్చేసింది అన్నమాట, అమ్మో ఏదో జరుగుతున్నట్లుంది అని చెప్పేసి. సో గుడికి తీసుకెళ్ళి ఒట్టేయించుకుంది, అసలు అలాంటి పనులు నేను చేయను, యూ డోంట్ వరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లవ్ చేయను, ఒకవేళ చేస్తే మీకు చెప్పకుండా అసలు చేయను, మీకు నచ్చకుండా అసలు పెళ్లి చేసుకోను. ఆ కాన్సెప్టే వేరుగా ఉండేది కాలేజ్ డేస్లో కూడా. అమ్మా నాన్నలు ఒప్పుకోకపోతే జీవితంలో ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దనే చెప్తాను నేను. అమ్మా నాన్నలు ఒప్పించుకోండి, కష్టపడి ఒప్పించుకోండి అబ్బా, ఏం ప్రేమించడానికి ఉన్నటువంటి ధైర్యము, ప్రేమించడానికి ఉన్నటువంటి మనసు అమ్మా నాన్నలు ఒప్పించుకోవడానికి లేదా. సో కాబట్టి అమ్మా నాన్నలు ఒప్పుకుంటేనే చేసుకుంటాను, అసలు నీకు చెప్పకుండా చేయను అని చెప్పాను. సో నాకు నచ్చిన ఫస్ట్ మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను హైదరాబాద్లో ఉన్నప్పుడు, చెప్పేస్తాను మా అమ్మకి. అంటే ముందు అంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు మరి లవ్లోకి ఎట్లా దిగారు అసలు? అదే లవ్ గిబ్బు కూడా కాదు, మా అమ్మకి చెప్పాను అనమాట, ఇట్లా ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటాను అన్నాడు, నేను ఓకే అందాం అనుకుంటున్నాను అంటే, ఇది ఎట్లా జరిగింది, ఏ మార్కెట్లో దొరికింది, హైదరాబాద్ మార్కెట్లో దొరికిందని చెప్పాను, చాలా క్యాజువల్గా చెప్పాను అది. ఓకే అంతే. మరి తర్వాత ఆఫ్టర్ దట్ ఏమైంది? అంటే సమ్ యూనో ఇష్యూస్ ఉండే ఉంటాయి కదా, అప్పుడు నేను కరెక్ట్గా మూవీస్ చేస్తున్న సిచ్యువేషన్, నా మూవీ కెరీర్ డెవలప్ అవ్వాలనుకుంటున్న సిచ్యువేషన్, దట్ పర్సన్ ఆల్సో హీ అంటే సపోర్టెడ్ మీ అనమాట. సో నా గోల్స్, ఎందుకంటే హీ వాజ్ మై ఫ్రెండ్, ఇట్స్ అ సింపుల్ లాజిక్ అది. బయట వాళ్ళకైతే నా ప్యాషన్ గురించి తెలియకుండే అవకాశం ఉండేది. సో మిస్అండర్స్టాండింగ్స్, బాగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసేసి అన్హ్యాపీనెస్ క్రియేట్ అయిపోయి, ఓల్డ్ అని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయి, నీ నా కెరీర్ మీద ఫోకస్ చేసుకోకుండా అవతల వాళ్ళు డిస్టర్బెన్సెస్ అండ్ మై మామ్ సెడ్, ఓకే ఎందుకు ఈ అన్హ్యాపీనెస్ కండిషన్స్ మీకు, మీ కెరియర్స్ మీరు చూసుకోక, సో ఫ్రెండ్స్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు. సో అట్లా విచ్ ఈజ్ లైక్ అండర్స్టాండింగ్ డిపార్టింగ్ అంతే. ఆ స్నేహితుడు చేసేటప్పుడు దాని తర్వాత కూడా అంత అట్లా స్ట్రగుల్స్ అనమాట, ఎవ్రీడే స్ట్రగ్లింగ్ అన్హ్యాపీనెస్. షూటింగ్ టైంలో కూడా అదంతా పక్కన పెట్టి మళ్ళీ కెమెరా ముందు చేయాల్సిందే అంతే, ఆ ఇన్నర్ పీస్ దెబ్బతినేస్తుంది. సో అదే టైంలో హీ ఆస్క్డ్ ఐ నీడ్ ఏ బ్రేక్, టేక్ ఏ పర్మనెంట్ బ్రేక్, స్మాల్ బ్రేక్, ఎందుకు ఇంకా బ్రేక్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం ఇంకేం చేస్తాం, టేక్ ఏ పర్మనెంట్ బ్రేక్, లెట్స్ టేక్ పెయిన్ యాజ్ వెల్ అస్ స్మాల్ బ్రేక్ తీసుకొని, ఏమైనా హాలిడేస్ రిలేషన్లో బ్రేక్లు తీసుకోవడానికి. సో 3 నెలలు బ్రేక్ తీసుకొని, 6 నెలలు బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత, సి మన జీవితంలో మన ఫ్రెండ్సే మన నుంచి చిన్న బ్రేక్ వచ్చి విడిపోతే ఏదో మిస్అండర్స్టాండింగ్, మళ్ళీ మనం వాళ్ళను ఓన్ చేసుకోలేము, చాలా కష్టమవుతుంది. అంటే ఒకప్పటిలాగా చూడలేము, ఆ బాండింగ్ కట్ అయిపోతుంది, ఏదో మాట్లాడామంటే మాట్లాడాము అన్నట్లుగా ఉంటుంది. నా జీవితంలో అయితే అంతే, నేను చాలా ఎమోషనల్ పర్సన్, పెయిన్ తీసుకుంటా బాగా. ఒక్కసారి నా జీవితం నుంచి బేసిక్ ఎవరు వెళ్ళిపోరు, వెళ్ళిపోయినా మళ్ళీ వస్తారు, అది ఇప్పటికీ అట్లే జరుగుతుంటుంది. ఎందరు వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వస్తారు. మరి తను వచ్చాడా? ఆఫ్ కోర్స్, బట్ ఐ డింట్ యాక్సెప్ట్ ఇట్. అదే కదా చెప్తున్నాను, వెళ్ళిపోయినా నా ఫ్రెండ్స్ నా జీవితంలో చాలామంది వెళ్ళిపోతుంటారు, కొన్ని రోజులు ఫోజులు కొట్టి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి సారీ చెప్తారు. నా సైడ్ ఏముంటుందంటే అబద్ధం చెప్పాను నేను, నాకు ఉన్నది హార్ష్గా మాట్లాడతా, నా అంటే ఒరిజినల్ నేచర్ అది, స్ట్రాంగ్ మాట్లాడతా, అది కొంచెం హార్ష్గా అనిపిస్తుంది, నిజం ఎప్పుడు కఠినంగా ఉంటుంది నా సైడు, కానీ ఆ నిజంలో ఓ నిజాయితీ ఉంటుంది. ఆ క్షణం వాళ్ళని బాధ పెట్టినా కొన్ని రోజుల తర్వాత తను క్లారిటీగానే మెయింటైన్ చేసింది కదా. ఎప్పుడైనా మనిషికి ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టేక్స్ టైం. సరే ఆ రోజు తను హార్ష్గా చెప్పింది అని మేమే అర్థం చేసుకుని, ఇప్పుడు పరిస్థితులు కూడా అనుకూలించవు, ఎప్పుడైనా మనిషి వినేటప్పుడే చెప్పాలి, వినలేని స్థితిలో ఉన్నప్పుడు చెప్తే వాళ్ళకి అది చాలా కఠినంగా అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆలోచించుకొని మళ్ళీ వచ్చి సారీ చెప్తారు, మళ్ళీ బట్ ఆ బాండింగ్ ఉండదు. ఎనీ రిలేషన్లో ఒకసారి గ్యాప్ వచ్చిన తర్వాత క్రాక్ ఇస్ ఎ క్రాక్ అంతే, సో ఆ తర్వాత ఉండదు అంతే. మళ్ళీ ఆఫ్టర్ దట్ మీరు ఇంకా రిలేషన్లోకి వెళ్ళే అది ఎట్లా అంటే, నేను చెప్పాను కదా నేను చాలా ఎమోషనల్ పర్సన్, ఒక్కసారి అంత ఎమోషనల్ పర్సన్ బయటికి కనిపించి నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను. ఎమోషనల్ పర్సన్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడతారు? సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్, ఎమోషనల్, లాజికల్, ప్రాక్టికల్.
కొంతమంది ఎమోషనల్ లాజికల్ మిక్స్ ఉంటారు, కొంతమంది ఎమోషనల్ ప్రాక్టికల్ మిక్స్ ఉంటారు. నేను ప్యూర్లీ ఎమోషనల్, ఐమ్ నాట్ లాజికల్, ఐమ్ నాట్ ప్రాక్టికల్. ఇఫ్ ఐ టేక్ పెయిన్, ఇట్ టేక్స్ ఏజెస్ నాకు అది మర్చిపోవడానికి. ఏడుస్తా, బాధపడతా, డిప్రెస్ అవుతా, లోన్లీగా ఉంటా, ఎవరితో మాట్లాడను, మాట్లాడినా చాలా కఠినంగా మాట్లాడతాను. సో అంత పెయిన్లోంచి మనకి బయటికి రావడానికి నాకు మళ్ళీ ఏజెస్ పట్టింది. 2 సంవత్సరాల ఒక మంచి బాండింగ్కి బయటికి రావడానికి నాకు ఇంకో 2 ఏళ్ళు పట్టింది. సో కాబట్టి జీవితంలో రిస్క్ చేయాలని అనిపించదు. రిస్క్ చేసేంత మనిషి కూడా నాకు అంత వ్యక్తిత్వం ఎప్పుడు తారసపడలేదు. సో అయితే అప్పుడు కోల్పోయిన నమ్మకం మీకు మళ్ళీ ఎక్కడ కలగలేదు, ఎక్కడ ఆ ఫీలింగ్ అనేది రాలేదు. సో అందుకే మ్యారేజ్కి కూడా ఇప్పటికీ ఆలోచిస్తూ లేదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మ్యారేజ్ పెద్ద ఇష్టం లేదు. మరి రిలేషన్ ఎందుకు? అది లైఫ్లో కబీ కబీ వేసే అవుతా అబ్బా, ఇంకా ఎందుకు అన్నదానికి ఉండవు కదా. ఓకే, అలా జరుగుద్ది అప్పుడప్పుడు. అంటే అరే మన ఒపీనియన్స్కి ఎంత స్ట్రెంగ్త్ అనిస్తున్నారు, మన ఫ్రెండే కదా. సో మనిషి అన్న తర్వాత ఎప్పుడో ఒకసారి అరే అభిప్రాయాలు మార్చుకుంటూ వెళ్ళేదే జీవితం కదా, అభిప్రాయాలు నిర్ణయాలు మార్చుకుంటూ వెళ్ళేదే మనిషి జీవితం. అంటే మన ఫ్రెండే కదా అంటే అది రిలేషన్కి వేరు అండ్ లవ్ ఆర్ మ్యారేజ్ అదే కదా. ప్రపోజల్ వచ్చిందే, ఐ వాంట్ టు మ్యారీ యూ అనే ప్రపోజల్, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తా, నేను పూలు పెట్టి, ఇలాంటి ఆర్టిఫిషియల్ డ్రామాలు ఏం లేవు అక్కడ. ఓకే, దిస్ ఈజ్ మై ప్రపోజల్, ఐ వాంట్ టు మ్యారీ యూ అంతే. ఇట్ వెరీ సింపుల్ ప్రపోజల్, అది కూడా ఫోన్లో మాట్లాడుతూ చాలా క్యాజువల్గా వచ్చినటువంటి టాపిక్. ఓకే, అంతే పిచ్చా నీకు అన్నది నా రిప్లై. లేదు లేదు, నాకు అనిపించింది యూ జస్ట్ టేక్ యువర్ ఓన్ టైమ్ అన్నది. అదేదో డ్రమాటిక్గా సాగినటువంటి లవ్ స్టోరీ కాదు అది. చాలా అనుకోకుండా ఫ్లోలో ఏదో నా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నప్పుడు అటు సైడ్ నుంచి వచ్చింది. సో టేక్ టైమ్ అన్నది, ఐ టుక్ టైమ్, అట్లా ఉంటుంది. మీరు అంటే చిన్నప్పుడే మ్యారేజ్ వద్దని ఫిక్స్ అయ్యాను అన్నారు. చిన్నప్పుడు మనకి అసలు మ్యారేజ్ ఏంటి, అసలు ఆ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఈ పిల్లలు, ఈ రెస్పాన్సిబిలిటీ, అదంతా మనకు అప్పుడు క్లారిటీ ఉండదు. బట్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ఆలోచిస్తాం. చూస్తున్న పరిస్థితులు, ఫ్రెండ్స్ లైఫ్, మ్యారేజెస్ అయిపోయినాయి అని చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటాం, అప్పుడు ఏమైనా చేంజ్ అవుతుంది? చూసిన తర్వాత అసలు వద్దనిపించింది. ఓకే, అంతే. ఓకే, చిన్నప్పుడు నాలెడ్జ్ ఏదైనా అంతే కదా. ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ లైఫ్లో. చిన్నప్పుడు నాలెడ్జ్ లేదు, తర్వాత పెద్ద అయిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ ఇంటర్మీడియట్ నుంచి పెళ్ళైపోయాడు. ఇంటర్మీడియట్ నుంచి కాదు, అసలు దారుణం ఏంటంటే 7th క్లాస్లో నాతో చదివిన వాళ్ళకు నేను 8th క్లాస్ చదివేటప్పుడు కొంతమందికి పెళ్లి చేసేసారు. లిటరల్లీ అండర్ ఏజ్లోనే చేసేసారు 15 ఇయర్స్కి. ఆ ఏజ్కి 17 ఇయర్స్కి మాతో చదువుతో పెళ్లి చేసుకున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటర్మీడియట్లో. అండ్ అందరూ అన్హ్యాపీ, బికాస్ ఆ తెలిసి తెలియని ఏజ్లో పెళ్ళిళ్ళు చేసినప్పుడు హ్యాపీగా ఎట్లుంటారు, అన్హ్యాపీగానే ఉంటారు. అంటే బట్ పేరెంట్స్ తక్కువ, అమ్మాయికి తక్కువ ఏజ్లో పెళ్లి చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు మీ అమ్మగారు గుడికి తీసుకెళ్ళి మరి ఒట్టేయించుకున్నారు, ఎవరిని లవ్ చేయను అని చెప్పి ఆ భయంతోనే చేస్తూ ఉంటారు కదా. ఒకటి అదొక్కటే భయం కాదు, దెర్ ఆర్ అంటే ఇంకా వయసు వచ్చింది పిల్లలకి పెళ్లి చేసేయాలి, ఇట్లా టిపికల్. నేను కొంచెం విలేజ్ ఏరియాలో పెరిగా, సిటీ ఏరియాలో ఏం పెరగలేదు. సో జనరల్గా ఏంటంటే ఒక సర్టన్ పెద్ద మనిషి అవ్వగానే పెళ్లి చేసేసాలని ఒక కాన్సెప్ట్లో ఉంటారు అనమాట. సో ఆ కాన్సెప్ట్ బేస్తో చేసేసారు. అందరి లవ్ స్టోరీ ఇట్లా లవ్ స్టోరీలు లవ్లో పడతారని కాదు. చదువుకుంది మేము ఇంటర్మీడియట్ నుంచి గర్ల్స్ కాలేజీ. సో లవ్లో పడతారని కాదు, కానీ వయసు వచ్చింది పెళ్లి చేసేద్దాం, మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేసేద్దాం. సో ఈ కాన్సెప్ట్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. బట్ ఎవరు నా ఫ్రెండ్స్కి ఎవరెవరికైతే చదువుకునేటప్పుడు పెళ్ళి అయిందో, ఆల్ పేరెంట్స్ ఆర్ అన్హ్యాపీ ఆఫ్టర్ దట్. ఎందుకంటే మేము ఇళ్ళకి వెళ్తాం కదా, ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇంటికే వెళ్తాం, కాలేజ్లో ఎంతసేపు మాట్లాడుకుంటాం. మరి మీ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే? ఇప్పుడు దే ఆర్ అన్హ్యాపీ అని చెప్పలేను, కానీ అసంతృప్తి. అంతే, చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది, లైఫ్ టైం మేము ఉండం కదా అనే ఒక ఆశ వాళ్ళది. ఓకే, మీకు ఎటువంటి అసంతృప్తి లేదు? నాకు యా లాస్ట్ ఇయర్ వరకు అయితే నాకు, ఎందుకంటే నేను అసలు ఆ ఒపీనియన్ జోలికే పోలేదు కదా. మనం జీవితంలో ఒకటి సాధించాలనుకుంటే సాధించాలన్న దాని మీదే మనం ఫోకస్ పెట్టుకుంటాం. నాకు లైఫ్లో చాలా గోల్స్, డ్రీమ్స్ ఉండినాయి. సో నేను సినిమా హీరోయిన్ అవ్వాలనుకున్నా, సరే అక్కడ పరిస్థితులకి నేను అనుగుణంగా వెళ్ళలేకపోయాను. తర్వాత నాకు పొలిటీషియన్ అవ్వాలన్నది కూడా నా చిన్నప్పటి డ్రీమే అది కూడా. సో అందులో కూడా ఇప్పుడు ఉన్నా, బట్ స్టిల్ పరిస్థితులు అనుకూలించట్లేదు. బట్ ఇంకా ఉంది లైఫ్, బికాజ్ పాలిటిక్స్కి అనేది సినిమా ఇండస్ట్రీ లాగా ఏజ్ లిమిటు, ఈ ఏజ్ వరకు అయితే హీరోయిన్ చేయాలి, తర్వాత అయితే క్యారెక్టర్స్ చేయాలి, తర్వాత అయితే మదర్ క్యారెక్టర్స్ చేయాలి, ఇట్లా కాదు కదా. సో పాలిటిక్స్లో ఏంటంటే వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ యూ గెట్ మోర్ లైఫ్. సో అదొక సైడ్ నడుస్తూనే ఉంటుంది. పెళ్ళి అనే దాని మీద ఇంకా పెద్ద ఫోకస్ పెట్టుకోలేదు. ఎండ్ ఆఫ్ ది డే నాకేంటంటే, నేను ఒక నక్షత్ర ఫౌండేషన్ అని ఎన్జిఓ స్టార్ట్ చేశాను. వీలైనంత వరకు నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేశాను. ఆ తర్వాత అసలు మన దానికి బయట నుంచి ఫండ్స్ వచ్చే సోర్సే లేదు, మన అభిమానులే ఇస్తూ ఉంటారు ఫేస్బుక్, సోషల్ మీడియాలో ఇట్లా అంతా.
సో అది రన్ చేసి సొసైటీకి ఏమన్నా హెల్ప్ చేయాలన్న టార్గెట్లోనే నాకుండింది. అండ్ పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి దొరికితే చాలని చాలామంది అనుకుంటారు. నేను మెచ్యూరిటీ రావాలి అని నేను అంట. నన్ను నేను చూసుకొని నేను ఇంకొక వ్యక్తి, నన్ను నేను అర్థం చేసుకొని నేను ఇంకొక వ్యక్తిని అర్థం చేసుకునేంత కేపబిలిటీ నా బ్రెయిన్కి ఉండాలి. మీకు లేదా ఇప్పటికీ? అది లేనప్పుడు అసలు ఇక్కడ నేను రెండు థింగ్స్ చెప్తాను. ఒకటి నా గురించి చెప్తా, రెండు కర్మ సిద్ధాంతం చెప్తాను. నా గురించి నేనే ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోలేనప్పుడు నేను ఎదుటి వ్యక్తిని ఏం అండర్స్టాండ్ చేసుకుంటాను? డెఫినెట్గా క్లాషెస్ వస్తాయి కదా. ఆ క్లాషెస్ నేను డీల్ చేయలేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, అప్పుడు ఇంకా గొడవలు అవుతాయి, అప్పుడు మళ్ళీ డివోర్స్ దాకా వెళ్తాం. ఎందుకు ఇవన్నీ? సో నేను నన్ను నేను డీల్ చేసుకొని నన్ను నేను హోల్డ్ చేసుకోగలిగినప్పుడు నేను ఎదుటి వ్యక్తిని నేను అర్థం చేసుకోగలను. అర్థమే చేసుకోలేనప్పుడు అర్థంగానే పోస్ట్ ఎందుకు పనిలేక? అదన్నీ గొడవలకే దారితీస్తుంది కదా. నేను అన్హ్యాపీగా ఉండి ఎదుటి వాళ్ళని అన్హ్యాపీగా ఉంచి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకొని. సో నా లైఫ్ మీద నాకు క్లారిటీ వచ్చిన తర్వాత, నాకు భరోసా వచ్చిన తర్వాత, సో అప్పుడు ఆలోచించుకుందాం అనుకున్నాను. అంతవరకు ఎందుకు ఇది ఒక సమాధానం లేని ప్రశ్నగా నేను ఎందుకు ఉంచుకోవడం? చాలా ఛానల్స్ అడిగినా నేను ఆ మూమెంట్లో నాకు ఏమనిపిస్తే ఆ సమాధానం చెప్పేదాన్ని, ఎందుకంటే నాకు క్లారిటీ ఉండేది కాదు కాబట్టి. ఇప్పటికీ? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉంది, ఐ హ్యావ్ క్లారిటీ, అదే చెప్తున్నా. రెండు వచ్చేసేసి పెళ్ళి, పుట్టుక, చావు, ఈ మూడు మన చేతుల్లో ఉండవు మనం అనుకుంటాం. అన్నీ మన చేతుల్లో ఉన్నా ఉంటాయని. పుట్టుక, చావు మన చేతుల్లో డెఫినెట్గా ఉండదు, కానీ ప్రయత్నం ఎక్కడి నుంచి అవుతుంది అంటే అమ్మా నాన్నల దగ్గర నుంచి ఉంటుంది ప్రయత్నం. వాళ్ళు పిల్లలు కావాలనుకుంటే మనం పుడతాం, లేకపోతే అది కూడా ఉండదు, ఇంకెవరికో పుడతాం. సింపుల్ లాజిక్ అది. అండ్ పెళ్ళి అనేది ప్రయత్నం మాత్రమే చేయగలరు మనిషి. నిజంగా ప్రేమించుకున్న ప్రతి ఒక్కళ్ళు సరే సగం లాస్ట్ స్టేజ్లో వదిలేస్తే పెళ్ళి చేసుకోవాలని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయా? ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళకి ఆ తలరాత కళ్యాణం రాత వాళ్ళిద్దరికి లేదు, అది ఉంటే పెళ్ళి అవుతుంది. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, ఊరికే సరదాగా ఏమన్నారు పెద్దోళ్ళు. ఆ కళ్యాణం రాత నాకు అనేది ఉంటే అది అవుతుంది. అది లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా వేస్ట్, అది ఎఫర్ట్స్ పెట్టడం వరకే హ్యూమన్ నేచర్. సో పెళ్ళి వరకు నేను వెళ్ళలేదు, బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఐ గాట్ కనెక్టెడ్ టు కృష్ణ. సో నాకు కృష్ణ, నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, అదే మీరు చూసిన ఇంటర్వ్యూలో అంతా ఇచ్చి ఇచ్చి అనుకుంటారు. ఇది సి, ఏదైనా సరే మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కృష్ణుని నమ్మడం పిచ్చా అంటే దేవుణ్ణి నమ్మడం పిచ్చే అవుతుంది. సో నేను అది పిచ్చి అన్నాను. భక్తి, ప్రేమ అన్నీ అవుతాయి. సో కొన్ని సమాధానాలు మనకు భగవంతుడి నుంచే ఇస్తాడు, విశ్వం నుంచే మనకు సమాధానాలు వస్తాయి, ప్రకృతి నుంచే మనకు కావాల్సిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సో నాకు అలా సమాధానం దొరికింది, అప్పుడు నా ఒపీనియన్ మారింది. అప్పటి వరకు నిజంగా మారలేదు, ఎందుకంటే ఈ భూమి మీద నేను అనుకునేదాన్ని, ఈ భూమి మీద నన్ను భరించే వ్యక్తి అసలు పుట్టి ఉండడు. ఒకవేళ పుడితే అది ఖచ్చితంగా నా కోసమే పుట్టింటాడు కదా, పుట్టినప్పుడు వస్తాడు. ఒకరికొకరు అనేది ముందే రాసిపెట్టి ఉంటుంది అంటారు. అట్లనే ఫస్ట్ రెండు ఆత్మలు ప్రయాణం చేసిన తర్వాత రెండు మనుషులు కలుస్తారు. సరే నా కోసం ఒక ఆత్మ ఎక్కడో పుట్టే ఉంటుందని నా కృష్ణుడు చెప్పాడు కదా. సో తన మనిషిగా నా దగ్గరకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా, అయితే అవుతుంది. ఈ మధ్య మీ ఇంటర్వ్యూలో కొంచెం ప్రవచనాలు లాగా అనిపిస్తున్నాయి నాకు. ప్రవచనాలు కాదు, సి వెన్ వీఆర్ గ్రోయింగ్ ఓల్డ్ ఆటోమేటిక్గా ఎస్ అదే అనుకుంటున్నాను. లైఫ్లో నాలెడ్జ్ మన చుట్టుపక్కల అంటే పరిస్థితుల నుంచే నేర్చుకుంటాం. సో సొసైటీ అండ్ ద సిచ్యువేషన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ లెసన్స్. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు లార్డ్ కృష్ణ ఇప్పుడు ఎక్కువగా నమ్ముతున్నాను, ఎక్కువగా మాట్లాడుకుంటూ చెప్పారు ఇంట్రెస్ట్లో చూసి. చిన్నప్పటి నుంచి మాట్లాడతాను లేండి అది. అంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా అటువైపు వెళ్ళడానికి అంటే ఏజ్ పెరిగే కొద్దీ రామకోటి రాసుకోవడం లేదంటే పుణ్యక్షేత్రాలు తిరగడం ఇట్లా ఆలోచిస్తుంటారు కదా, అట్లా ఏమైనా ఆలోచిస్తున్నారేమో? ఇక్కడ ఒకటి మేబీ ఏజ్ మ్యాటర్స్ అవ్వచ్చు. కొంతమంది చిన్నపిల్లలు కూడా చాలా డివోటీస్గా ఉండిపోతారు. సో ఏజ్ అన్నది ఫ్యాక్టర్ అవుతుందా అంటే లైఫ్లో కొంచెం ఫ్యాక్టర్ అవ్వచ్చేమో, కానీ 100% అయితే ఆ ఏజే మ్యాటర్ అవ్వదు. మనకు లైఫ్లో మనం చేయాలనుకున్నవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ వచ్చేసినప్పుడు టైర్డ్నెస్ వస్తుంది. ఇప్పుడు నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 19. నేను డిగ్రీ చదివేటప్పటి నుంచి నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సండే లోకల్ ఛానల్లో యాంకరింగ్ చేసుకుంటూ, సో నా పాకెట్ మనీ నేను అర్న్ చేసుకుంటూ, సో ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో నేను జీవితంలో హీరోయిన్ అవ్వాలనుకున్నా, ఓకే ప్రయత్నం చేశా, భగవంతుడు నాకు ఒక మార్గం క్రియేట్ చేశాడు. చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలనుకున్న నాకు ఇండస్ట్రీకి తీసుకొచ్చి పడేశాడు. ఇక్కడ ఎదగాల పోవాలా అన్నది నా చాయిస్, మనిషికి నేను కష్టపడాలి. అది విధి కాదంటారా? అది విధే కదా, అదే నేను అనుకున్నాను. కూడా విధి కాదా, మన ప్రయత్నం కూడా ఉండాలి కదా. మనిషికి భగవంతుడు శక్తి ఇచ్చింది, రెండు చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చింది నీ పని నువ్వు చేసుకోని అని చెప్పడానికి. మన ప్రయత్నం మనం 100% ఎఫర్ట్స్ పెట్టాలి. నేను 100% పెట్టానా అంటే పెట్టలేదని చెప్తాను నేను.
ఎందుకంటే అక్కడ నాకు నాకు నా మైండ్ సెట్కి సెట్ అవ్వలేదు, అందుకే నేను పెట్టలేకపోయా. ఇది కూడా ఎక్స్క్యూజే అవ్వచ్చు. పాలిటిక్స్లోకి రావాలని ఆశపడ్డా, అందులో కూడా నాకు భగవంతుడు మార్గం చెప్పి నువ్వు ఆశపడ్డావు కదా వెళ్ళు. చాలామందికి వాళ్ళ జీవితంలో ఆశపడ్డ రంగాల్లోకి వెళ్ళలేరు, ఏదో అనుకొని ఏదో చేసి చాలా అసంతృప్తితో ఉంటారు. నాకు అసంతృప్తి లేదు, లక్కీ లేదు, ఎందుకంటే నేను ఇష్టపడ్డ ఫీల్డ్లోకి నేను ఎంటర్ అయ్యాను. నాకు గాడ్ క్రియేటెడ్ ఎ వే, బట్ అందులో ఎంత ఎదగాలన్న దాని మీద నాకు ఆధారపడి ఉంటుంది. సో అలాంటి క్రమంలో వర్క్ చేసి వర్క్ చేసి చాలా ఇయర్స్ వర్క్ చేశాను అనిపించేసి ఐ ఫెల్ట్ లైక్ లిటిల్ ఐ నీడ్ ఎ బ్రేక్ అనిపించింది, కొంచెం బ్రేక్ తీసుకుందామని. ఆ బ్రేక్ తీసుకున్నాము అనుకున్న సందర్భంలో కరోనా వచ్చింది, అనుకోకుండా బ్రేక్ వచ్చింది. ఆ కరోనా టైంలో మమ్మీ డాడీ ఊరెళ్ళిన్నారు, ఊర్లో లాక్ అయిపోయారు. హైదరాబాద్లో నేను ఒక్కదాన్ని ఉండిపోయా. ఒక్కదాన్ని ఉండడం నాకు అలవాటే యాక్చువల్లీ. సమస్య ఏంటంటే కరోనాలో ఉండడం, అది ఫ్రెండ్స్ ఫోన్లో కూడా అవైలబుల్ ఉండేవాళ్ళు కాదు, అస్సలు అవైలబుల్ ఉండరు. ఏమనంటే మేము ఇంట్లో ఉన్నాం, తర్వాత మాట్లాడ అందరు ఇంట్లోనే ఉన్నారబ్బా మాట్లాడాలంటే లేదు, ఫ్యామిలీ పిల్లలతో ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ బయటకు వచ్చినప్పుడు మాట్లాడతారు కదా ఫోన్లో, ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీ టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేశారు. సో ఆ టైంలో అనుకోకుండా ఎవరికి కనెక్ట్ అవుతాము? సో నాకు ఇష్టమైన నాకు ఆల్రెడీ ఫ్రెండ్గా ఫీల్ అయ్యే కృష్ణుడికి ఎక్కువ కనెక్ట్ అయిపోయాను, కనెక్షన్ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా నేనే కనెక్షన్ పెట్టుకున్నా అనుకున్నా, కాదు. గాడ్ ఎప్పుడు మనల్ని చూస్ చేసుకుంటాడు, మన మనుషులు అనుకుంటారు మనమే చూస్ చేసుకున్నామని. అది ఆ ప్రాసెస్లో తెలిసింది నాకు, లాస్ట్ ఇయర్ తెలిసింది. కృష్ణుడు నన్ను చూస్ చేసుకున్నాడు తప్ప నేను ఆయన్ని చూస్ చేసుకోలేదు. నేను ఊద హెల్ అయ్యాం నేను చూస్ చేసుకోవడానికి. సో హీ సెలెక్టెడ్ మీ అని చెప్పేసి దెన్ అట్లా కనెక్ట్ అయ్యి స్లోలీ 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 ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అట్లా. ఓకే, రైట్. ఇండస్ట్రీకి వచ్చే ముందు మీరు ఎటువంటి రీసెర్చ్ కానీ ఎటువంటి అంటే బ్యాక్గ్రౌండ్ కానీ లేకుండా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, మనం ఎట్లా నడుచుకోవాలి, అవకాశాల కోసం మన బిహేవియర్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఏమైనా తెలుసుకుని వచ్చారా? లేదు, అడిగాను. సో చెప్పింది ఒకటే అనమాట, ఎందుకంటే నేను ఫస్ట్ మా టీవీలోకి లోకల్ ఛానల్లో నేను ఏదైతే యాంకరింగ్ చేశానో ఆ సీడీలు పంపించే, అప్పుడు సీడీలు కదా ఉండింది. సో పంపిస్తే ఇక్కడ నువ్వు అనుకున్నట్లు ఏం లేదు. సి ఇదంతా బయటకు వెళ్ళి వాళ్ళ చాయిస్లతో ఉంటారు, కానీ టీవీ ఛానల్స్ వరకు అట్లాంటిది ఏం లేదు. ఒకసారి ఆడిషన్కి వచ్చి చూస్తే ఇక్కడ అంతా బాగానే తెలుస్తుందంటే ఓ పెద్ద సెక్యూరిటీకి ఉన్న నలుగురిని వేసుకొని వెళ్ళి ఆడిషన్ ఇవ్వడానికి లిటరల్లీ ముగ్గురిని ఎంటబెట్టుకొని వెళ్ళాను మా కజిన్స్ని. సో చూస్తే అక్కడంతా నార్మల్గానే ఉంది, అమ్మా ఇక్కడ అందరు మామూలు మనుషులే ఉంటే ఇక్కడంతా మామూలుగానే ఉంటుంది. నువ్వు విన్నవన్నీ ఏమన్నా అంటే బయట ఏవో ఉంటాయి, కానీ నువ్వు చేయాలనుకుంటే మామూలుగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అట్లా సో స్లోలీ స్లోలీ మనకి ఇండస్ట్రీలోకి వచ్చాక వింటూ ఉంటాం నాచురలీ, యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చాక అట్లా చేశారంటే ఇట్లా చేశారంటే అట్లా చేశారంటే ఓకే, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో ఎవరు ఎవరి గ్రోత్కి వాళ్ళు ట్రై చేసుకుంటూ ఉంటారు. మనం ఎవరిని జడ్జ్ చేయడానికి నేను ఇక్కడ లేను. నేను ముందుకెళ్ళడానికి నేను ఆ పరిస్థితులకి లొంగిపోవాలా లేకపోతే ఆగిపోవడానికి ఇక్కడే ఆగిపోవాలన్నది నా చేతుల్లో ఉండింది. సో ఐమ్ వెరీ చిన్నప్పటి నుంచి స్టబర్న్ మైండెడ్ కదా. కానీ పరిస్థితులకి లొంగిపోయే సిచ్యువేషన్స్ మీకు కూడా, మరి మీరు కూడా ఫేస్ చేశారు కదా. ఫేస్ చేశాను, బట్ ఐమ్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ కదా, అదే చెప్తున్నాను. అంటే ఫస్ట్ మీకు చెప్పింది ఒకటి, ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత జరిగింది ఇంకొకటి. అలాం లేదు, అట్లా అసలు అలాంటిది అలా ఏం జరగలేదు. చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. నేను ఫస్ట్ మా టీవీలోకి ఎంట్రీ ఇచ్చాను, నేను మా టీవీలో యాంకరింగ్ చేసా. ఈటీవీ వన్, ఈటీవీ టూ, అప్పుడు రెండు ఉండేవి కదా, ఈటీవీ ఈటీవీ టూ అండ్ జీ తెలుగు. నేను నాలుగు ఛానల్లో పనిచేసా, ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ ఇష్యూస్ ఓవర్ దేర్. హ్యాపీ యాంకరింగ్ లైఫ్ అది. సో తర్వాత అన్నపూర్ణ రోజ్ బ్యానర్స్లో, అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేసా సిక్స్ మంత్స్ ఒక సీరియల్కి, అండ్ అది కూడా చాలా చాలా బాగా ట్రీట్ చేశారు నన్ను. ఎందుకంటే సుప్రియ గారు డీల్ చేసేవాళ్ళు మొత్తం ప్రొడక్షన్ అంతా, అండ్ దాని క్రియేటివ్ హెడ్ ఒక లేడీ ఉండింది, అండ్ అది ముంబై ప్రొడక్షన్, సోనాలి బింద్రే వాళ్ళ ప్రొడక్షన్ కూడా, అన్నపూర్ణ రోజ్ బ్యానర్స్ అనమాట. సో సోనాలి బింద్రే వాళ్ళ ఆడపడుచులు దాన్ని అప్పుడప్పుడు వచ్చి డీల్ చేశారు. సో అందరు లేడీస్ మధ్యలో పనిచేశారు, అంతవరకు లక్కీ నేను. బట్ తర్వాత బయటకు వచ్చి ఇంటర్వ్యూస్లో ఈ కమిట్మెంట్ల గురించి వీటి గురించి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చెప్పేశారు, అలా ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనకు నోట్లో ఏం దాగవు కదా, చూసినవి విన్నవి కన్నవి విన్నవి చెప్పేస్తాం. అడిగారు చెప్పాను అంతే, ఇప్పుడు మీరు అడగట్లే, మీరు అడిగితే చెప్పేస్తాను. ఇప్పుడు అంతా చూసి ఎక్స్పీరియన్స్ పొట్టలో దాచిపెట్టుకోండి అబ్బా, లావ్ అయిపోతా. ఒకటి అంటే స్టార్టింగ్ స్టార్స్ అందరూ ఉంటారు, మనకి ఛాన్సెస్ వస్తాయారా వాళ్ళ గురించి మనం మాట్లాడితే నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఆలోచించకుండా మీరు స్టార్టింగ్ లో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాకే మాట్లాడేసారు.
అప్పుడు వచ్చిన కొత్తలోనే మాట్లాడేశారు అవన్నీ మీరు? లేదు లేదు, యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ మామూలుగా వెళ్ళి నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పేదాన్ని. ఇండస్ట్రీలోనే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, అప్పుడు చెప్తే వాళ్ళు అన్నారు ఎందుకు మధు ఇప్పుడిప్పుడే ఎదగాలనుకుంటున్నావు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇట్స్ ఓకే, నీకేమైనా కోపం అంటే మమ్మల్ని తిట్టు, మమ్మల్ని కొట్టు, వాళ్ళ మీద కోపం మా మీద చూపించేసి, నువ్వు చెప్పాలనుకుంది, నువ్వు అరవాలనుకుందంతా మా దగ్గర వచ్చేసి వాడట్లా ఇట్లా చెప్పి మమ్మల్ని అనేసేసి, డోంట్ స్పాయిల్ యువర్ కెరియర్, నువ్వు బయట వెళ్ళి మీడియాలో ఇట్లాంటి అన్ని మాట్లాడద్దు, సినిమాలు చేసేటప్పుడు ఓన్లీ సినిమా ప్రమోషన్ గురించే మాట్లాడు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందంటే ఏం ప్రాబ్లమ్ సార్, దే ఆర్ వెరీ స్వీట్ అని చెప్పేసి అయిపోయింది, నీ కోపము, నీ కక్ష, నీ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద తీర్చుకొని చెప్పి నన్ను వాళ్ళే నా ఫ్రెండ్సే ఆపారు. సో ప్రశ్నలు అడుగుతారు, నేను సమాధానం చెప్తే మిమ్మల్ని ఏమన్నారు కానీ కింద మాత్రం నన్ను అమ్మ నా బూతులు తిడతారు పొద్దున్న లేచి పిల్లకి మాట్లాడడం తప్ప వేరే పనే లేదు అని, ఏగో నాకేం సంబంధం లేదు, వీళ్ళని ఇట్లాంటి ప్రశ్నలు అడగడం ఆపేయమని చెప్పండి. మేము అడిగితేనే చెప్తారా మీరు? అంతే, అడగకపోతే నాకేం పని డబ్బా కొట్టుకోవడానికి, నేను నా గురించి నా ప్రొడక్టివ్ థింగ్స్ నేను చేసుకుంటాను. ఓకే, అని మీరు అడగచ్చు, మనసులో పెట్టుకుంటారు అయితే మీరు బయటకు వచ్చి మాట్లాడరు, నా ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకుంటా బయట, మీరు సోషల్ మీడియా మీ ఫేస్బుక్ లో మీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ ఏది పోస్ట్ చేయరు, ఏది మాట్లాడరు మీరు? అదంటారా, నన్నంటే మాట్లాడతా, నన్నంటే ఇచ్చేస్తా. మరి మీ గురించే కదా ఏం కొట్టడిగేది. నేను ఏమంటున్నానంటే ఎంతమంది అడుగుతారు ఇప్పుడు నా సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసుకుంటే అది నా పర్సనల్ అవుతుంది, ఇది మాట్లాడితే మీ ఛానల్ అవుతుంది, నన్ను పర్సనల్గా ఎవరైనా టార్గెట్ చేస్తే సోషల్ మీడియాలో చూస్తా, భరిస్తా భరిస్తా భరిస్తా, ఈ ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది కదా అప్పుడు బ్రేక్ అవుతా. రోజు టార్గెట్ చేస్తూనే ఉంటారు, రోజు నేనేం వాళ్ళని టార్గెట్ చేయనుగా, స్వీట్ పోస్ట్లే పెడుతూ ఉంటా, ఎప్పుడో ఒకసారి మన మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా బేసికల్లీ, అండ్ అమ్మాయిలకైతే మూడ్ స్వింగ్స్ బాగా చేంజ్ అవుతుంటాయి ఆ నెలలో ఒక వీక్, అప్పుడు తిక్కలేస్తుంది పోస్ట్ పెడతా. ఓకే, అంతే, మూడ్ స్వింగ్స్ అన్ని కూడా మీరు సోషల్ మీడియాలో పెడుతుంటారు వాళ్ళన్న ట్రిగర్ చేస్తే. ఓకే, సో నేను అదే అంటాను, ఐ నెవర్ షో యాటిట్యూడ్ టువార్డ్స్ ఎనీవన్, ఇఫ్ సమ్ వన్ షోస్ ఐ షో ఇట్ డబల్. ఓకే, అంతే. బట్ అంటే మీరు మాట్లాడిన దాంట్లో ఫస్ట్లో మీరు ఫస్ట్ మూవీ అతిథి, అతిథి టైంలో అంటే నేను చాలా షాక్ అయ్యాను, అంత అట్లాగే ఎట్లా మాట్లాడారు అప్పట్లోనే ఫస్ట్ మూవీకి అని చెప్పేసి. నేను చిన్నప్పటి నుంచి అంతే కదండి, నేను ఎవరికి భయపడే నేచర్ కాదు నాది, అరే స్కూల్లో అంత రెబలిస్టిక్గా అంత డైనమిక్గా ఉన్న నేను ఇండస్ట్రీకి రాగానే పిల్లి పిల్లలాగా మీ ఆవ్ అని ఎట్లా అంట, టైగర్ ఇస్ అ టైగర్, ఆల్వేస్ టైగర్, అంతే. ఓకే, సో అతిథి షూటింగ్ కంటిన్యూ చేశారా? అంటే కంటిన్యూ చేసినట్లే చేశారు, అంతే అయిపోయింది అది. ఓకే, డైరెక్టరా మిమ్మల్ని అబ్యూస్గా మాట్లాడారు? అంతే. సో అప్పటి నుంచి మళ్ళీ మహేష్ బాబు గారి మూవీస్ కానీ మహేష్ బాబు గారితో ఇంటరాక్షన్? అసలు తెలుగు సినిమాల్లో పిల్ల పిచ్చుకు క్యారెక్టర్లు చేయకూడదని డిసైడ్ అయిపోయినా, దెబ్బ ఒక్కసారే దెబ్బతింటాను, మళ్ళీ మళ్ళీ దెబ్బతినడానికి ఇష్టపడినా. సో రాఖీ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ అడిగితేనే చేయలేదు, ఎందుకంటే ఒకసారి హీరోకి చెల్లెలైతే జీవితాంతం చెల్లెలైపోతానని భయం నాకు. కృష్ణవంశీ గారు గోపాలరెడ్డి గారు ఇద్దరు అడిగారు మంచి క్యారెక్టర్ మా చేయమ్మా, ఎందుకంటే నేను అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో సీరియల్ చేస్తున్నా, సీరియల్లో నేను హీరోయిన్. సో వాళ్ళు అన్నపూర్ణకు వచ్చినప్పుడు చూసారనమాట, అది అమ్మాయి బాగుంటుంది సిస్టర్ క్యారెక్టర్ కానీ అడిగారు, కానీ నా భయం ఏంటంటే ఒకసారి హీరోకి చెల్లెలు అయితే చెల్లెలు, మన ఇండస్ట్రీలో అది ఒక పెద్ద గోల్ ఉంది కదా, హీరోయిన్ అవ్వలేము, నా డ్రీమ్ హీరోయిన్ అవ్వాలని కదా. సో అందుకని నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని అబద్ధం చెప్పేసి డ్రాప్ అయిపోయా. యాక్చువల్లీ అక్కడ చాలా స్వీట్గా బిహేవ్ చేశా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయండి నాకు కుదరదండి అని చెప్పా, ఒక 10 రోజులమ్మా అంటే ఈ 10 రోజులే ఎగ్జామ్స్ ఉన్నాయండి అని చెప్పా, కానీ ఎగ్జామ్స్ అప్పుడు లేవు, ఆ తర్వాత ఉండింది ఎగ్జామ్స్, నిజంగానే ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు, బట్ నెక్స్ట్ మంత్ ఉండింది, అట్లా అబద్ధం చెప్పి ఎస్కేప్ అయిపోయింది దానికి. బట్ ఇందులో చిన్న క్యారెక్టర్ అది, ఆ తర్వాత ఐ రియలైజ్డ్ ఓకే మనం పెద్ద హీరో సినిమాల్లో ఈ పెద్ద హీరో సినిమా అని ఓ సంబరపడిపోకూడదు, మొత్తం ఇంత చెప్తారు, ఇంత షూట్ చేస్తారు, ఎడిట్లో ఇంత లేపేస్తారు, ఇంత వేస్తారు అన్న సంగతి అర్థమైంది. సో వన్స్ ఐ రియలైజ్డ్ ఐ నెవర్ ప్లేడ్ ఎనీ క్యారెక్టర్స్ ఇన్ ద బిగ్ మూవీస్. బట్ అంటే మీ హీరో ముందు పెద్ద హీరో ముందు అట్లా మాట్లాడినప్పుడు ఆయన రియాక్ట్ అవ్వకపోవడం అనేది చాలా బాధ, ఐ ఫెల్ బ్యాడ్, ఎందుకంటే ఇప్పటికీ మీరు అదే ఇంప్రెషన్ లో ఉన్నారా మహేష్ బాబు ఎందుకు అలా రియాక్ట్ అవ్వలేదు? అసలు డెఫినెట్గా ఉంటాను, ఎందుకంటే నేను నేను చిన్నప్పటి నుంచి ఏదో సాఫ్ట్ నేచర్ తంతే పడి ఉండాలి ఈ టైప్ అనుకో, నేను అడ్జస్ట్ అయిపోయేదాము చిన్నప్పటి నుంచి, స్కూల్ డేస్ నుంచి కూడా ఆడపిల్ల చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఆడపిల్లలు మాట్లాడాలి అని. అండ్ నేను 8th క్లాస్ నుంచి గర్ల్స్ స్కూల్లో చదివా, సో మాది ఎట్లుంటుంది మొత్తం మేమే అన్నట్లు ఉంటుంది, మొత్తం డిగ్రీ వరకు ఉమెన్స్లోనే చదువుకున్నాం, సో మాకు మేమే క్వీన్స్ అన్నట్లు, మేము మాట్లాడిందే మాట, మేము చెప్పిందే శాసనం అన్నట్లు ఉంటుంది. అందులో నేను చాలా స్ట్రాంగ్ ఉండేదాన్ని, నాకంటే లైక్
నేను లీడర్గా చేసింది టెన్త్ క్లాస్లో ఒక్కటే చేశాను, కానీ ఇంటర్మీడియట్లో కూడా ఎవరైనా మా లెక్చరర్స్ వచ్చేసేసి అమ్మ మీ గ్రూప్ లీడర్ ఎవరంటే ఇలా చూపించేవాళ్ళు నా వైపు. అక్కడంటే ఓవరాల్ కమాండ్ చేసేదాన్ని కాదు, కానీ అందరికీ నేను ఇష్టం, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, అందరితో జోక్లు వేస్తుంటా, ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. నేను ఎప్పుడన్నా ఏడిస్తే కూడా ఏ మధు నీ ఫేస్కి ఏడుపు సూట్ అవ్వదు తెలుసా అని, ఏడుపు ఎవరికి సూట్ అవ్వదు కానీ నాకు ఏడుపు వస్తుందని చెప్పి అలా. సో అంటే నేను చాలా యాక్టివ్ ఉండేదాన్ని, సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాను. అంటే సోషల్ యాక్టివిటీస్ అంటే చిన్న చిన్న స్కూల్లో కాలేజ్లో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ పెడతారు కదా, వాటిలో యాక్టివ్ ఉండేదాన్ని. అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఫస్ట్ నా పేరు అసలు అడగాల్సిన అక్కర్లేదు, రాసేసేవాళ్ళు. సో నేను ఎప్పుడూ అన్నింటికి ఏదైనా స్కూల్లో కాలేజ్లో ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ చేసేదే నేను, అందరూ వచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్లో. నాకు ఇంకా గుర్తు, పదా మనం వెళ్ళిపోదాం అసలు, మనం ప్రిన్సిపాల్కి చెప్పేద్దాం అందరం అని చెప్పేసి వచ్చేస్తే ఒక 5 మంది వెళ్ళామన్నమాట చెప్పేద్దామని. ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు మేము కంప్లైంట్ చెప్పడానికి వచ్చాం సార్, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారని ఎరికి తీస్తే లిటరల్లీ ఎవరు లేరు తెలుసా, అందరూ వెళ్ళిపోయారు. ఎవరున్నారమ్మా అంటే వెళ్ళిపోయారా, సరే సార్ నాకేం భయం లేదు నేను చెప్పేస్తాను. సో ఏదన్నా అట్లా స్కూల్లో కాలేజీలో ప్రాబ్లం వచ్చినప్పుడు వాయిస్ రైజ్ చేసే నేను, ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను పిల్లి పిల్లలాగా నేను ఎందుకు నోరు మూసుకొని ఉండాలి, అది నా నేచర్ కాదు కదా. సో నేనులానే ఉన్నా ఇండస్ట్రీ కోసం, ఎస్ మార్చుకోవాలి. సి ఆయా ప్రొఫెషన్స్లో మనం పైకి ఎదగాలి అంటే మనల్ని మనం మార్చుకోవాలి, ఇండస్ట్రీలో ఎదగాలన్నా ఇంకో చోట ఎదగాలన్నా యాక్టింగ్ నేర్చుకోవాలి. అది అప్పుడు రాలే, ఇప్పుడు రాలేదు, నేను చేయలేకపోతున్నా. అందుకే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాను తెలుసా, నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఏమైనా చెప్తే ఇప్పుడు వాళ్ళు అలా అడుగుతున్నారు నేను ఏం చేయాలి అంటే, బాయ్సే గర్ల్స్ అనే కాదు కమిట్మెంట్ అని కాదు, వాళ్ళ దగ్గర ఎట్లా బిహేవ్ చేయాలంటే గో అసలు వాళ్ళు చెప్పిందే, నువ్వు ఏదంటే అది రైట్, నీ వెనకాల నీ రైట్ అని చెప్పేసి అనేసేసి నీకు అసలు రాకపోతే నన్ను అడిగాను. లిటరల్లీ దే గాట్ సక్సెస్ తెలుసా, అంతే యాక్టింగ్, డూ యాక్టింగ్, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నేర్చుకోండి అని చెప్తా. నాకు రాదు, అట్లీస్ట్ మీరన్నా చేయండి. సో అదే సీను స్నేహితుడ టైంలో కూడా రిపీట్ అయింది, బట్ అప్పుడు నానిగారు బాగా రియాక్ట్ అయినట్టున్నారు. ఎస్ ఎస్ యా, ఆ ఒక విషయంలో నేను ఐ అప్రిషియేట్. సో బట్ అంటే మీరు తర్వాత మళ్ళీ మూవీస్ వైపు చూడకపోవడానికి కారణం ఏంటంటే మీరు సక్సెస్ కాలేదనేది మీరు అంటున్నారు, తర్వాత మీరు ఫ్రెండ్స్ నుంచి ఇటువంటి సజెషన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా ట్రై చేశారా అప్పటి నుంచి ఇప్పటి వరకు? నేను ప్రయత్నాల్లో నేను చేయలేదు, ఎప్పుడన్నా మేనేజర్లనే అడిగేదాన్ని నేను, అంతే తప్ప డైరెక్టర్లకి మెసేజ్లు పెట్టి ప్రొడ్యూసర్లకి. యాక్చువల్లీ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయంటే ఇండస్ట్రీలో డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి మెసేజెస్ పెడితేనే వస్తాయి, అంటే నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, నన్ను నెక్స్ట్ సినిమాలో క్యాస్ట్ చేయండి, అడగడం తప్పు అని నేను అన్ను, కానీ నేను అడగను. మనకు తెలిసిన మేనేజర్లను ఒకసారి అడిగితే వాళ్ళైతే సరే అండి అంటారు అంతే, సరే అండి తప్ప ఏం లేదు. మొన్న కూడా మనకు బాగా తెలిసిన సీనియర్ పర్సన్ అనమాట ఆయన, సో పెద్ద పెద్ద హీరోయిన్లకు కూడా చేస్తారు ఆయన చేస్తే, సో అడిగాను అనమాట మా అపార్ట్మెంట్లో ఫ్యామిలీ పార్టీకి వస్తే, ఏమండి మీరు నాకు సినిమాలు ఇప్పించరా అని. మంచి రోల్స్ నీకు సెట్ అయ్యే రోల్స్ వస్తే ఇప్పిస్తానులేమ్మా, నీకు సెట్ అయ్యే రోల్స్ వచ్చినా సరే నీ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు అవతల వాళ్ళకి మారవు కదా, సారీ అవతల వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు మారవు కదా, సో నీ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉన్నప్పుడు నీకు చెప్తాను అన్నాడు. అట్లే ఉంటాయి ఫ్రెండ్లీ టాక్స్ మేనేజర్స్, బికాస్ దే నో అబౌట్ మీ అండ్ దే నో అబౌట్ ద ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఎటువంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడే కాదు, నేను అప్పుడు కూడా నేను హీరోయిన్ అవ్వాలన్న నా డ్రీమే, అది ఒక్క సినిమా రెండు సినిమాలు హీరోయిన్ చేయాలన్నది నా డ్రీమ్. కానీ ఏదైనా మంచి పాత్ర ఏదైనా నాకు ఇష్టమే, ఏదో ఇంత తీసి ఇంత చూపించే పాత్ర కాదు, ఇంత తీస్తే ఇంతే చూపించే పాత్ర వేస్తే నాకు ఓకే. ఓకే, ఎటువంటి పాత్ర అయినా మంచి పాత్ర అయితే చేస్తారు ఇప్పుడు? ఎటువంటి పాత్ర కాదు, మంచి పాత్ర, మంచి పాత్ర. కానీ టైమింగ్ అనేది కూడా కొంచెం లెంగ్త్ ఉండాలి. కరెక్ట్, ఇంపార్టెన్స్ ఉండాలి, ఆ కథకి కీ పాయింట్ ఉండాలి. మనం ఒక క్యారెక్టర్ 5 నిమిషాలు వచ్చి వెళ్ళినా ఆ ప్రత్యేక పాత్రలో అని కనిపించినా సరే ఆ ప్రత్యేక పాత్ర కథను మార్చాలి. ఓకే, అలా ఇష్టం. రీసెంట్గా భగవంత్ కేసరి డైలాగ్ మీద కూడా మీరు ఏదో కామెంట్ చేసినట్టున్నారు, రియల్ లైఫ్లో కూడా అట్లా ఉంటే బెటర్ అని లేడీస్ గురించి ఉన్న డైలాగ్. భగవంత్ కేసరి సినిమా మీద నేనేం కామెంట్ చేయలేదు, జర్నలిస్టు అడిగిన ప్రశ్న మీద కామెంట్ చేశాను. నీతులు చెప్పడమేనా పాటించదు ఏమన్నది ఇట్లాంటి దాని మీద మీ అసలు సినిమా గురించి సినిమా పేరు టైటిల్ కూడా చెప్పలేదు ఆయన. ఈ మధ్య సినిమాల్లో ఈ కొంచెం ఇలా నీతులు చెప్తున్నారు కదా అంటే అదే చెప్పాను, ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అని చెప్పాను, తప్పేముంది. అంటే మరి మీరు ఇప్పటికీ కూడా ఇప్పుడు నేను అహింసను పాటించకుండా అహింసో పరమో ధర్మ అని నేను సోది చెప్పకూడదు కదా, చెప్తే బాగుంది. సినిమాలో డైరెక్టర్ ఏదైతే రాసుకున్నాడో హీరోస్ అందరూ కూడా డైలాగ్స్ అంతే చెప్తారు, అంతే. మరి మీరు వాళ్ళందరినీ కూడా అన్నట్టే కదా ఇది, ఇట్స్ ఓకే. అప్పుడు ఆ టైంలో భగవంత్ కేసరిలో
ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డైలాగ్ సినిమాలో 100 చెప్తారబ్బా, నిజంగా రియల్ లైఫ్ లో ఫాలో అవుతున్నారా? బట్ ఫాలో అవ్వాలి అని మీరు అన్నారు, ఫాలో అయితే బాగుంటుంది, ఫాలో అయితే బాగుంటుంది కదా, అదే నేను అంటున్నా. ఓకే, అంతే, మంచే కదా ఫాలో, మంచే కదా ఫాలో అయితే ఏముంది. సినిమాలో విలన్ రేప్ చేస్తాడు, అందుకని బయట అందరు పోయి రేపులు చేస్తారా ఏంటి, మర్డర్లు చేస్తారు, గాల్లో ఎగిరేస్తాను తనలేం కదా రియల్ లైఫ్ లో. ఓకే రైట్. అండ్ ఇంకా మన తెలుగు హీరోయిన్స్ కి, తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ రావు అని అందరూ అంటుంటారు, బట్ మీరు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు పూరి జగన్నాథ్ గారిది, బికాజ్ ఎందుకంటే ఆయన మాక్సిమం బయట నుంచే హీరోయిన్స్ ని ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇక్కడ అడిగితే ఎవరైనా కానీ పేరెంట్స్ ఒప్పుకోరు, లేదంటే వాళ్లే కొంచెం యాక్సెప్ట్ చేయరు, మనకి నచ్చినా కానీ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చినా కానీ అని చెప్పేసి. అది కరెక్ట్ అంటారా, లేదంటే మనకు తెలుగు వాళ్ళకి అసలు ఛాన్సెస్ ఇవ్వరు అనేది కరెక్ట్ అంటారా? అది ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు. పూరి జగన్నాథ్ ఇట్లా శ్రావణి సుబ్రహ్మణ్యం తీసిన జమానా అది, నాట్ దిస్ జమానా. ఓకే, టిక్ టాక్ రీల్స్ వచ్చిన జమానా కాదు. ఇప్పుడు ఏం చేంజ్ అయింది, ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. అమ్మాయిలే మేమే అని రెడీగా వచ్చేసారు తెలుగు అమ్మాయిలు, బోల్డ్ ఎంతమంది, విఆర్ అవైలబుల్ అని. అప్పట్లో అట్లుండేది, ఇప్పట్లో ఇట్లుంది, మారిపోతూ ఉంటుంది కాలానికి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు. అప్పుడు పుట్టిన అమ్మాయిలకి ఇప్పటికి 20 ఏళ్ళ ప్లస్ వచ్చేసింది, వాళ్ళే హీరోయిన్లు అవ్వాలని ట్రై చేస్తున్నారు. మొన్న కూడా ఎవరో తెలుగు హీరోయిన్ ఏదో కామెంట్ చేసినట్లు ఉంది కదా, సో తెలుగు అమ్మాయిలకి పెద్ద గుర్తింపు ఉండే క్యారెక్టర్లు ఏమీ ఉండవని. సరే, ఇప్పుడు ఎవరెవరు చేస్తున్నారు, లైక్ ఈశా అనే అమ్మాయి ఉంది, అండ్ వైష్ణవి అనే అమ్మాయి వచ్చింది, అండ్ చాందిని చౌదరి వచ్చింది. వేర్ దే ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్. శ్రీలీల బెంగళూరు అమ్మాయి కాబట్టి తెచ్చుకున్నారు, మీరు గమనించాలి. ఓకే, తెలుగు మాట్లాడినా వేరే ఊర్లో ఉంటారు కాబట్టి తెచ్చుకుంటారు అట్లా. ఇక్కడ ఉంటే, అండ్ షీ లుక్స్ బ్యూటిఫుల్, ఆఫ్ కోర్స్ షీస్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. సో ఇప్పుడైతే మారింది, మరి ఛాన్సెస్ అయినా రావట్లేదు అంటారు? రావు. ఏం మారినా రావు. ఎందుకంటారు కారణం? తెలుగోళ్ళు కదా. అయితే అదంతే. ఏంటి తెలుగోళ్ళు అయితే, వాళ్ళు యాక్టింగ్ చేయరా, వాళ్ళు చూడడానికి బాగుంటారా? సి, ఇప్పుడు నేను హిందీ అమ్మాయి అనుకో, మీరు ఏ సొల్లు మాట్లాడినా నాకు అర్థం కాదు. ఒకవేళ కొన్ని సంవత్సరాలు ఇక్కడే అయినో నాకు సర్వైవల్ దొరికినా, నా సర్వైవల్ కోసం నాకు పెద్ద తెలుగు వచ్చని నేను బిహేవ్ చేయను. మీరు ఏ కుళ్ళు జోక్ వేసినా సరే, ఏ బూత్ జోక్ వేసినా సరే, హహా వావ్ అంటాను. సో దట్స్ వాట్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ న్యాచురల్లీ. మీరు అన్నారు కదా అనికి మనీ ఉండాలి, ఆడపిల్ల అంటే అనికి మనీ ఉండాలి, సో చెప్పిన మాట వినాలి, రియాక్ట్ అవ్వకూడదు పెద్దగా. సో అట్లా అనమాట. తెలుగు అమ్మాయిలు అంటే పాపం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు, సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. కాకపోతే వాళ్ళ మీద ఇంకో కంప్లైంట్ అంటే తెలుగు అమ్మాయిలు టైంకి షూటింగ్కి రారు అని. మరి సావిత్రి కాలం నుంచి మరి ఎట్లా షూటింగ్లు చేయగలిగారు ఏమో పాపం, పాత ప్రొడ్యూసర్లు, పాత డైరెక్టర్లు. అదే నాకు అర్థం కాని విషయం అనమాట. తెలుగు అమ్మాయిల మీద ఒకటే కంప్లైంట్ చేస్తారు ఏంటి అంటే, కమిట్మెంట్లకు రారు అని చెప్పరు కదా, టైంకి రారు అని చెప్తారు. మరి పాతకాలం వాళ్ళందరూ ఎలా చేశారు సినిమాలు, అప్పటి వాళ్ళకి డిసిప్లిన్ ఉంది అంటారు. మరి డిసిప్లిన్ అమ్మాయిలకు లేదా లేకపోతే మేకర్స్కి లేదా తెలియదు. నేనైతే చాలా మంది ముంబై అమ్మాయిలను చూసాను, ఎవరో ఆ పెద్ద ఆన్ టైంకి వచ్చేటోళ్ళు నేను ఎవరిని చూడలేదమ్మా. 7 o'clock షార్ట్ పెడితే 10 o'clock వచ్చిన హీరోయిన్లనే చూసా, హీరో కూడా వెయిట్ చేసిన సందర్భం నేను చూసా. ఏమో మరి నాకు తెలియదు, ఇంకా వాళ్ళకి తెలియాలి, నాతో చెప్పలేదు. అంటే మీరు ఇంతకుముందు అంటే కొంతమంది టాప్ హీరోయిన్స్ కూడా ఇక్కడ ఇందులోంచి బయటికి రారా, ఇక్కడే తిరుగుతుంటారా? ఉంది ఉంది. నెక్స్ట్ అంటే చేప చెరువులో వదలాలబ్బా, మీరు అంత ఇంత బౌల్ లో వేసి అక్కడే తిప్పుతున్నారు ప్రశ్నలు ఇందాక నుంచి. మళ్ళీ జనాలతో మళ్ళీ నన్నే తిట్టిస్తారు. పాలిటిక్స్ కి వస్తాను నెక్స్ట్, పొలిటికల్ కెరీర్ గురించి కూడా మాట్లాడదాం లాస్ట్గా. ఒకటి, టాప్ హీరోయిన్స్ కూడా ఇక్కడ క్యాస్టింగ్ అవుచ్ అనేది లేదు అని చెప్పేశారు, వాళ్ళు కావలసినవి చేస్తారు, సంపాదించుకున్నారు, బట్ అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు వరస్ట్గా తయారవుతుంది అని చెప్పారు. అవును, అది కరెక్టేనా? కాకపోతే పాపం జనాలను ఇలియానా చెప్పింది, ఇలియానా చెప్తే పాపం ఆ పిల్లని ఎన్ని తిట్లు తిట్టారో మన తెలుగు వాళ్ళు, ఇక్కడ ఎన్ని సినిమాలు చేసుకొని బాలీవుడ్ వెళ్ళంగానే టాలీవుడ్ని తిట్టావా అని. కానీ అక్కడ అంతే తప్ప, అరే టాలీవుడ్లో పాపము ఇన్ని రోజులు ఇంత స్ట్రగుల్ ఫేస్ అయిందా, ఈ పిల్ల ఇంత టార్చర్ పెట్టిందా ఈ అమ్మాయిని, ఇంత టార్చర్ పెట్టిన తర్వాత తనకంటూ కొంచెం బెటర్ లైఫ్ వచ్చిన తర్వాత కామెంట్ చేయగలిగింది, ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనకి ఎట్లా ఆపర్చునిటీస్ రావులే అని డిసైడ్ అయిన తర్వాత ఒక నిజం బయటకు చెప్పింది. పోనీ అంటే లైక్ కష్టాల్లోంచి బయటపడ్డ తర్వాత నిజం చెప్పిందని ఎవ్వరు అనుకోలేదు. ఆహా, ఇక్కడ బాగా సంపాదించుకొని ఇక్కడ ఉన్నాయి అంటావా, జనాలను అనలేదు కదా, ప్రేక్షకులను అనలేదు కదా, తన కష్టాలు చెప్పింది. ఏదైనా అంతే, ఒక ఆడపిల్ల కష్టం చెప్తే ఎట్లుంటుందంటే రెండు రకాలుగా వాదిస్తారు, మా దగ్గర సంపాదించుకొని మా తెలుగులో తిండి తిని మమ్మల్ని అంటావా అని ఒకటి అంటారు, మరి ఇన్ని రోజులు చేసేటప్పుడు తెలియలేదా అంటారు. మరి అక్కడ బ్రతుకు తెలుగు వాళ్ళకి, ఇప్పుడు అది వదిలేసేస్తే ఇప్పుడు పీక్
కెరియర్స్ మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరు వదిలేసుకొని పోతారు? లక్షల కోట్ల రూపాయలు వస్తుంటే ఎవరు వదిలేసుకోవాలని అనుకోరు. వన్స్ ది గో అవుట్, ఒక్కసారి వాళ్ళు బ్రెత్ తీసుకున్నప్పుడు ప్రశాంతంగా వదిలేను ఆయన అన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళ కష్టాల గురించి మాట్లాడతారు. సహజమే అది, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మాట్లాడితే ఎవరు ఆపర్చునిటీస్ ఇవ్వరు. ఆ అమ్మాయిని ఆల్రెడీ వేరే సినిమాలో బుక్ చేసినా కూడా పీక్ పడేస్తారు. అలా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లకు జరిగింది. కావాలంటే ఆఫ్ కెమెరా చెప్తా, ఆ హీరోయిన్లు ఎవరో బంగారం లాంటి పెద్ద పెద్ద హీరోలతో చేసిన వాళ్ళని పీక్ పక్కన ఎసిరేశారు. ఓకే, సో ఇప్పుడు చేస్తున్నారా మూవీస్? చేయట్లేదు. ఓకే, అంతే వాళ్ళ కెరియర్ ఎండ్. రైట్. ఓకే సో, అండ్ ఇంకా మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం? చిన్నప్పుడు కాదు, స్వీట్ 16. ఓకే, 16 పేజీల ప్రేమ లేక. అవును, అసలు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎవరేం మాట్లాడినా మీరు ముందుకు వచ్చి ప్రేమ లేక అనే కంటే భావాలు రాసుకున్నా అని చెప్తే బాగుంటుంది. భావాలా? ఓకే, కానీ మీరు ఒకటి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు సినిమాల పరంగా కాదు నాకు పర్సనల్గా ఇష్టం అని చెప్పేసి. మీకు అప్పటి నుంచి ఆయన పర్సనల్ క్యారెక్టర్ ఏంటి, ఆయన పర్సనల్గా ఎట్లా ఉంటారు, అది మీకు ఎట్లా తెలుసు, ఎలా ఇష్టపడ్డారు అని? మనం చిన్నప్పటి నుంచి కొంచెం రెబలిస్టిక్ కదా బాగా, సో ఎదుటోళ్ళు మన నేచర్కి తగ్గట్టుంటే ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్తోనే మనం స్నేహం చేస్తాం, లైక్ మైండెడ్ పీపుల్నే మనం ఇష్టపడతాం. క్వైట్ న్యాచురల్ అది. మన స్కూల్లో హిస్టరీ చెప్తున్నా సరే లైక్ మైండెడ్ పీపుల్, మనకు ఫిరోషియస్గా అనిపించిన క్యారెక్టర్స్నే ఇష్టపడతాం. సో అట్లా నాకు శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, ఝాన్సీ ఇట్లాంటి క్యారెక్టర్లు ఎక్కినాయి. మిగిలిన ఏ క్యారెక్టర్లు నాకు ఎక్కలేదు మైండ్లోకి, ఎందుకంటే మన నేచర్కి తగ్గట్లే మనం ఇష్టపడతాం. సో అలాంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి వెన్ ఐ వాజ్ 16 జర్మనీ టీవీలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఆయనది. ఆ ఇంటర్వ్యూ మామూలుగా అందరు హీరోలు ఇచ్చే ఇంటర్వ్యూలు వేరే ఉంది, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ వేరే ఉంది. చాలా కొత్తగా, చాలా పొలైట్గా, చాలా సింపుల్గా మెట్ల మీద కూర్చొని చాలా క్యాజువల్గా తన మార్షల్ ఆర్ట్స్ గురించి, తను తిన్న దెబ్బల గురించి, తన గోల్స్ గురించి, అండ్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ యాక్టర్, ఐఎమ్ నాట్ ఏ గుడ్ డాన్సర్ అని తన గురించి తను ఒప్పుకోవడం. సో ఎవ్వరు ఒప్పుకోరు అట్లా. అలా నాకు ఆ నిజాలు చెప్పేవాళ్ళంటే భలే ఇష్టం. ఏదైనా సరే నిజం చెప్పాలి, క్లారిటీతో చెప్పాలి. అది చూసా, అరే ఇవ్వలే ఉంది, ఈయన బలి చెప్పాడే అసలు, ఇలాగదే ఉండాలి. అప్పటి వరకు నా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు ఆనెస్ట్లీ. ఓకే, చిరంజీవి గారు అప్పటికి, అంతే చిరంజీవి గారే ఇష్టం. అప్పటికి 2-3 సినిమాలు వచ్చాయి పవన్ కళ్యాణ్వి, నా ఫ్రెండ్స్ అందరూ కూడా బుక్కుల్లో గ్రీటింగ్ కార్డ్స్ పెట్టుకుని తిరిగారు, పవన్ కళ్యాణ్ హ్యాండ్స్ అంటే ఒకలే చిరంజీవి చూడు ఎంత బాగున్నాడు అని నేను అనేది అన్ని. పవన్ కళ్యాణ్ అయితే అస్సలు లేడు, అసలు చిరంజీవి చామ్ పవన్ కళ్యాణ్కి ఎక్కడుంది, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, నో వే అని చెప్పి అనేదాన్ని. ఎందుకంటే మనకు చిరంజీవి అంటే ఫేవరెట్ హీరో అంతే, ఇంకా చిరంజీవి కాకుండా ఇంకెవరు అసలు హీరోలు కాదు మన దృష్టిలో. కానీ ఇంటర్వ్యూ చూసి అరే బాగాలే ఉంది, బాగా చెప్పాడే, సినిమాల గురించి కాకుండా తన చిన్నప్పటి లైఫ్ గురించి మొత్తం, అంటే నిజం చెప్పాలంటే తన వ్యక్తిత్వం గురించి మాట్లాడాడనమాట. అది చూసి బాగా అట్రాక్ట్ అయ్యి, ఓకే, అలా అట్రాక్ట్ అయిన తర్వాత తొలి ప్రేమ సినిమా చూసా. తొలి ప్రేమ సినిమా చూసినప్పుడు ఆల్రెడీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డాం కాబట్టి ఐ ఫాల్ ఫర్ హిమ్, అంతే. ఓకే, దట్స్ ఇట్. అప్పటి నుంచి ఇంకా ఇప్పటికీ ఇష్టం అట్లాగే ఉందా? ఉంటుంది. సి, ఎప్పుడు దూరపు కొండలు నునుపు అని, మనం ఒక వ్యక్తిని దూరం నుంచి ప్రేమిస్తే అది మనిషి మరణించే వరకు అట్లే ఉంటుంది మన దృష్టిలో, అంతే. మనం ఆ వ్యక్తితో ట్రావెల్ చేస్తే మనకి క్లాషెస్ వస్తాయి, కానీ అసలు ట్రావెలే జరిగినప్పుడు దూరం నుంచి వ్యక్తి ఎప్పుడు గొప్పగా ఉంటారు. ఓకే, మరి ఇప్పటికి రిలీజ్ అవుతున్న మూవీస్ చూస్తూ ఉంటారు? అసలు ఉండండి, చూడరా. లాస్ట్ మూవీ ఏం చూసారు పవన్ కళ్యాణ్ గారు? ఓటీటీలో వస్తే చూస్తా. ఓటీటీలో ఏమొచ్చింది? అదేదో వచ్చింది కదా, సాయిధరం తేజది బ్రో, బ్రో అది చూసా, అంతే. ఓకే, సో అప్పట్లో రియాక్ట్ అయ్యారు ఆయన గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తే, అప్పటి నుంచి కామెంట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా, ఎందుకు మరి మీరు రియాక్ట్ అవ్వట్లేదు? అప్పుడు మౌన పోరాటం వరకు వెళ్ళారు, మా వాళ్ళే చేశారు, మా వాళ్ళే చెప్పారు. ఏ లేదు, ఆ తర్వాత కూడా నేను బీజేపీ కండు వేసుకున్న తర్వాత కూడా చాలాసార్లు మాట్లాడారు కదా. అండ్ ఆయన 2020లో బీజేపీ అలయన్స్ ఆంధ్రాలో కలుపుకున్నప్పుడు కూడా మాట్లాడారు కదా, ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడతా. అదే ఆ 3 పిల్లలు 4 పిల్లల గోల గురించి మాట్లాడలేదు అంతే, ఎందుకు ఈ మధ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను కదా అది కూడా అంతే. ఇప్పటికీ అంటే ఏం మాట్లాడినా సరే ఒకటే అంటున్నారు అబ్బా, సి ఒక వ్యక్తి మాట్లాడాలన్నా ఒక జీల్ని, ఒక వ్యక్తి మీద ఉన్న ఇష్టాన్ని చంపేసేది ఈ ప్రజలే తెలుసా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడారనుకో వాళ్ళ అది అభిమానం అంట, నేను మాట్లాడితే అవసరం అంట, అదేందో నాకు అర్థం కాదు. అవకాశాలు, ఏం అవకాశాలు వస్తాయి చెప్పు అంటే చెప్పరు. పవన్ కళ్యాణ్ నేను అడిగాను, పవన్ కళ్యాణ్ పేరు చెప్తే సినిమా ఆపర్చునిటీస్ ఇస్తారా? ఎవడు ఇవ్వడు. సరే ఇప్పుడు మా ఇక్కడ పోయి కింద పోయి అడుక్కుంటాను, బాబు నేను పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం అన్నం పెట్టంటే ఎవడన్నా పెడతాడా? ఎవడు పెట్టడు. పోన్ రాజకీయంలో నాకేమన్నా మా పార్టీలో అవకాశాలు ఇస్తుందా? పొమ్మ జనసేనకు బొమ్మ, మా బీజేపీలో ఎందుకు అంటారు.
అలయన్స్ లేకముందు అంటారు, అలయన్స్ ఉన్నా కూడా అంతే అంటారు. అలయన్స్ ఉంది కదా పో, నువ్వు వెళ్ళిపో, అక్కడ పోయి కండు కప్పుకో, ఇక్కడ ఎందుకుంటావు అంటారు. సో ఎక్కడ మనకేం తిండి పుట్టదు, ఎవరు తిండి పెట్టరు. నా తిండి నేనే సంపాదించుకోవాలి, నా పని నేనే సంపాదించుకోవాలి. కానీ జనాలు ఏంటి, నాకు 16 ఏళ్ళ వయసులో నేను ఇష్టపడితే ఆ రోజు నువ్వు మాట్లాడలేదంటే ఎవరు చెప్పాడు, వీడు చూడలేదు అంతే. నచ్చవల సినిమా అప్పుడు కూడా అడిగితే ఇదే స్టోరీ చెప్పాను నేను. ఆ స్టోరీ మార్చడానికి ఉండదు కదా, నా 16 ఏళ్ళ వయసులో ఇష్టపడ్డప్పుడు ఆ కథ అలానే ఉంటుంది. అప్పుడు అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా. కాకపోతే ఏంటంటే జనాలు నువ్వు అవసరం కోసం వాడుకుంటున్నావు, పవన్ కళ్యాణ్ పేరు చెప్తే తప్ప నీకు రాదు అని మీరు అడిగితే నేను చెప్తా, ఉత్తుగా నేనేది చెప్తా అంతే. తర్వాత శ్రీరెడ్డి చాలాసార్లు కామెంట్ చేసింది కానీ మీరు తన మీద అయితే రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అసలు ఆ పేరు వద్దంటారా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్. అండ్ ఇంకా మీ భావజాలాలు కలిసిన పవన్ కళ్యాణ్ గారు పార్టీ. భావజాలం కాదు, భావజాలం. అయ్యయ్యో దేవుడా, భావజాలం. నేను అదే అన్నా, భావ అనలేదు అన్నారు, రికార్డు ఉంది. ఓకే రైట్. మీ భావజాలాలు కలిసిన వ్యక్తి పార్టీ పెడితే ఆ పార్టీకి ఎందుకు వెళ్ళలేదు మీరు? షే, ఇప్పటికి 100 సార్లు చెప్పాను అబ్బా, మళ్ళీ 100 ఒక్కసారి లైట్ గట్టారు. జస్ట్ ఆన్సర్ చేయండి. ఏముందబ్బా, ఐ వాంట్ టు బీ ఇన్ ద నేషనల్ పార్టీ. సో ఐ మీన్, ఆయన ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు అలయన్స్లోనే ఉన్నారు కదా, ఆయన అలయన్స్లోకి వస్తారని ఆ రోజు తెలిసినాక నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. మీకు ఆ రోజే తెలుసు? ఆబ్వియస్లీ తెలుసు అబ్బా, బికాస్ బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని పవన్ కళ్యాణ్ విమర్శించాడే తప్ప నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. అండ్ బీజేపీలో ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. మీరు కావాలంటే చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారో ఎందుకన్నారో ఏమో అని కౌంటర్ పార్ట్ ఇచ్చారే తప్ప వేరే లీడర్లకి కౌంటర్ పార్ట్ ఇచ్చినట్టు బీజేపీలో ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్కి కౌంటర్ పార్ట్ ఇవ్వలేదు. ఇవ్వలేనంత ధైర్యం లేక కాదు, ఇవ్వకూడదన్న ఇష్టం ఉండడం వల్ల ఇవ్వలేదు ఎవరు. ఓకే అంతే. మీకు అసలు పాలిటిక్స్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? మీరు బీజేపీలో జాయిన్ అవ్వడం కానీ అంత వెంటనే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది ఈజీ కాదు అసలు, అది ఎలా పాసిబుల్? అది జరిగిపోయింది అంటే కాలం కలిసి వచ్చింది అంటే మా లార్డ్ కృష్ణ ఇట్లా మ్యాజిక్ చేసింటే. టు బి ఆనెస్ట్ అట్లే జరిగింది తెలుసా, నేను ఇదంతా బై గాడ్స్ గ్రేస్ అని చెప్తాను. ఇప్పుడు కలిసి వచ్చే కాలం ట్రై చేశారు అప్పుడు నాకు టికెట్ కావాలి, నేను అసలు నేను అసలు ట్రైయే చేయలేదు. అదే కదా ట్విస్ట్, నేను అసలు ఎమ్మెల్యేగా ట్రై చేస్తానని కూడా అనుకోలేదు. వాళ్ళే అడిగారు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని, మీరు ఇస్తే నేను చేస్తానండి అన్నాను. నిజంగా అట్లా అలా ఒక మిరాకిల్లాగా జరిగింది ఆ మూమెంట్లో, లైక్ తెలంగాణలో జాయిన్ అవ్వటం అండ్ ఆంధ్రాకి గర్గర్గా బీజేపీ క్యాంపెయిన్కి వెళ్ళటం, కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడగడం, అయ్యో ఇస్తే ఎందుకు చేయనండి అనడం, ఇది ఎంత నిజంగానే ఏమో ఊరికే అడిగారేమో అనుకున్నాను అంత సీరియస్గా. ఎందుకంటే ఆ మూమెంట్లో వాళ్ళకి అక్కడ అప్పుడు ఆ టైంలో కన్నా గారు ఉన్నారు అండ్ గుంటూరు ఎంపీ క్యాండిడేట్, ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ బికాస్ వాళ్ళే నన్ను రెఫర్ చేసి నా అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్ ఇవ్వాలి అంటే సార్ అప్లికేషన్ మీద సంతకం పెట్టి ఇచ్చేసాను. అప్పుడు కూడా టికెట్ నాకు వస్తుందని నిజంగా నేను అనుకోలే, అప్లికేషన్ సబ్మిట్ చేసే రోజు కూడా అనుకోలేదు. తర్వాత ఖర్చు పెట్టారు ఏమైనా అంటే కొంచెం నా దగ్గర పనిచేసిన వాళ్ళకి ఎంప్లాయీస్కి శాలరీస్కి అట్లా ఖర్చు పెట్టాను. తర్వాత ఆ తర్వాత ట్రావెల్స్కి, అకామిడేషన్కి, ఫుడ్కి, వీటికి ఇంకా న్యాచురల్గా మనకు ఖర్చు అవుతూనే ఉంటుంది. అవన్నీ మన పాకెట్స్ నుంచే పెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఎంత ఖర్చు పెట్టుంటారు ఆల్మోస్ట్? నిజంగా అవన్నీ చెప్పకూడదండి. నేను నా జీవితంలో నేను సంపాదించి నా దగ్గర ఉన్న మనీనే తక్కువ, అది పాలిటిక్స్లోకి వచ్చాక 3.5 సంవత్సరాలు నా ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకుంటే బాగుండేది, అనవసరంగా బయట ఖర్చు చెప్పింది. ఓకే, బట్ అంటే మీకు అప్పటికి ఒక క్లారిటీ ఉందా ఎమ్మెల్యే ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో ఏం చేయాలి, అసలు మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇప్పుడు కంటెస్టెంట్ అయిన తర్వాత మనం ఎలా ప్రచారం చేయాలి, జనాలని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, సో వాళ్ళని ఎట్లా ఇంప్రెస్ చేయాలి, ఓటుగా వాళ్ళని ఎట్లా కన్వర్ట్ చేసేలాగా మనం మాట్లాడాలి, ఇవన్నీ అది కష్టం లేనిది. ఓటుగా కన్వర్ట్ చేయడం బీజేపీకి, ఎందుకంటే బీజేపీకి అక్కడ ఓట్ బ్యాంకు చాలా తక్కువ. అసలు ఆంధ్రప్రదేశ్లో 0 సీట్స్ కదా, ఓట్ బ్యాంకు ఇప్పుడు కూడా రావడం చాలా కష్టం. అలయన్స్లో వస్తే రావచ్చేమో కానీ ఇండివిజువల్గా అయితే కష్టం. కానీ ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలి ప్రజలకంటే కాన్స్టిట్యున్సీలో ఏం చేయాలన్నది నాకు ఐడియా ఉంది. ప్రజలకు కావాల్సినటువంటి నీడ్ఫుల్ థింగ్స్ ఒక ఎమ్మెల్యే ఏం చేస్తారు, రోడ్లు, నీళ్లు, వాళ్ళకు మహిళలకు కావాల్సినవి, వృద్ధులకు కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి, లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండేటటువంటి యువతకు కావాల్సింది, ఏదైనా సరే ప్రభుత్వం అందించేటటువంటి ప్రతి పథకం ప్రజల వద్దకు చేరవేసే ఆ ఎవరైతే ఆ ఒకడు ఉంటాడు కదా అంబాసిడర్ లాగా, వాడే ఎమ్మెల్యే అంతే. ప్రభుత్వం దగ్గర అసెంబ్లీలో ఫైట్ చేయాలి, ఆ నిధులు ఇప్పించుకోవాలి, ప్రజలకి
ప్రజల వద్దకు వచ్చేలాగా చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన పనులు అన్ని డిపార్ట్మెంట్స్తో పని చేయించుకోవాలి. ఇప్పుడు నిధులు తీసుకొస్తే సరిపోదు కదా, రోడ్డు కావాలంటే ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, మున్సిపాలిటీ కావాలంటే ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ప్రతిదీ ఆయా డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని పని చేయించగలగాలి. సో ఆ ప్రాసెస్కే 5 సంవత్సరాలు టైం పడుతుంది, అది సక్సెస్ఫుల్గా ఎంతవరకు చేయగలరన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండేది వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ రియాక్షన్? యాక్చువల్లీ అంటే అప్పుడు చాలా హేట్రెడ్నెస్ ఉండింది మోడీ మీద, బట్ మేము వెళ్ళినప్పుడు అంత హేట్రెడ్నెస్ మాకు కనిపించలేదు. నిజం చెప్పాలంటే అంత హేట్రెడ్నెస్ ఏం చూపించలేదు, చెప్పింది విన్నారు, తల్లుపారు, సరే అన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఓట్లు వేయరు, బట్ స్టిల్ రెస్పాన్స్ పాజిటివ్ ఉండింది. సో కానీ మీరు ఇప్పటికీ ఎందుకు మరి బీజేపీలో ఉన్నప్పటికీ కూడా యాక్టివ్గా ఎటువంటి కార్యక్రమంలో కనిపించట్లేదు? యాక్చువల్లీ నేను 3.5 ఇయర్స్ అన్అఫీషియల్ స్పోక్స్గానే ఉన్నా, ఎప్పుడు మీడియాలోనే కనిపిస్తూ ఉండేదాన్ని, పార్టీ గురించి మాట్లాడుతూ ఉండేదాన్ని, మోడీ గారు చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నదాన్ని, ఎప్పుడు ఎప్పుడు ఆన్ స్క్రీన్లో ఉంటూనే ఉండేదాన్ని. బట్ ఆ తర్వాత పార్టీ నుంచి సహకారం అందలేదు. అండ్ మేజర్లీ ఏంటంటే నా మీద హిందూ దేవాలయాల గురించి మాట్లాడడం జరిగింది, ఒక జనవరి 26th ఒక ఇష్యూ అప్పుడు మాట్లాడడం గురించి జరిగింది. సో వీళ్ళందరూ కలిసి అన్ని సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి, థ్రెటన్ చేయడం మొదలుపెట్టాయి. సో అబ్యూజివ్ కామెంట్స్, క్యారెక్టర్ అసాసినేషన్స్ ఇవన్నీ చేసేసారు. ఆ సమయంలో కమిషనరేట్కి వెళ్ళాను, అప్పుడు నాకు పార్టీ నుంచి బై మిస్టేక్ కూడా హెల్ప్ అందలేదు. సో ఆ టైంలో మా ఫ్యామిలీ చాలా చాలా హర్ట్ అయింది, నేను చాలా చాలా హర్ట్ అయ్యాను. మరి 3.5 సంవత్సరాలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఇంతమంది ద్వేషాన్ని మూటగట్టుకొని ఎవరి కోసం చేస్తున్నా, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నీ ఇప్పుడు నాకు పదవో జనాలు అనుకున్నట్లు పాలిటిక్స్లో ఉంటే ఈజీగా డబ్బులు వస్తాయి, పేటీఎం చేసేస్తే పోస్టులు పెట్టేస్తారు అని. బీజేపీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు డబ్బులు ఇవ్వడు, మేము డబ్బులు ఇస్తే తీసుకుంటారు వాళ్ళు. అది బీజేపీలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. బయట పార్టీలు ఏమనుకుంటారు, పేటీఎం చేస్తారు, పోస్టులు పెడతారు, పోస్టుకి ఎంత ఇచ్చారని అడుగుతారు నన్ను. బీజేపీలో ఆ కల్చర్ లేదు, వీడు వచ్చి జాయిన్ అయితే కానీ వీడికి అర్థం కాదు, బాబాయ్ మన చేతిలో డబ్బులు పెట్టుకొని తిరగాలి తప్ప ఇక్కడ మనం పెట్టాలి తప్ప ఎవడు మనకి ఇచ్చేటోడు ఉండడని. అది ఎందుకంటే ఆ బీజేపీ కార్యకర్తలకే తెలుసు, వాళ్ళు డబ్బులు తీసుకోరు కాబట్టి చాలామంది కార్యకర్తలు చాలా నిజాయితీకి పనిచేస్తారు, డబ్బులు తీసుకునేవాడికి ఆ నిజాయితీ ఉండదు. కానీ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను అదే డబ్బులు మా ఇంట్లో వాళ్ళకో నా కోసమో ఖర్చు పెట్టుకుంటే కనీసం హ్యాపీనెస్ అని ఉండేది. ఎవరి కోసం ఖర్చు పెట్టాను, జనాల కోసమే ఖర్చు పెట్టా కాదు, నీ దురద కోసం అనుకుంటే ఆ దురద ఎవరి కోసం, జనాలకు ఏదో ఒకటి చేయాలనే కదా. సో అలా మొత్తం ఖర్చు పెట్టేసిన తర్వాత అండ్ నా పనులు నేను చేసుకుంటూ ఉన్న తర్వాత, సింగిల్ పెన్నీ నా అకౌంట్ నుంచి డబ్బులన్నీ పోతూ ఉన్న తర్వాత, నేను అంత కష్టపడితే కూడా పార్టీ నుంచి అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కష్టపడడం అంటే గ్రౌండ్కి వెళ్ళి కష్టపడడం ఒక్కటే పని అనుకుంటే కాదు కదా, నేను ఆ పని చేయలేను. అరే ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పని చేయాలి, నాకు వచ్చిన పని నేను చేస్తాను, నాకు రాని పని నేనేం చేస్తా, పోయి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, నువ్వు జనాల దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఇంటింటికి వెళ్ళాలంటే బీజేపీ కార్యకర్తలు ఎంతోమంది వెళ్తున్నారబ్బా, మాధవీలత వెళ్తేనే వెళ్ళినట్లు కాదు, నేను చేసే పని నేను చేస్తున్నా, సరే నేను మాట్లాడడం, మాట్లాడేది ఎక్కడ మాట్లాడతారు, జనాలందరూ ఎక్కడ చూస్తున్నారు, జనాలందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, ప్రపంచం చేతిలో పెట్టుకొని చూస్తున్నారు, అది మోటివేషన్ కాదా? మోటివేషనల్ స్పీకర్స్ చాలా అవసరం. ప్రభుత్వం ఏం చేస్తుంది, మా గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ నుంచి ఏమిస్తుంది, ఇవన్నీ మాట్లాడేదాన్ని. బట్ నాకు అసలు 0 సపోర్ట్, లిటరల్లీ 0 సపోర్ట్. ఆ టైంలో బాగా హర్ట్ అయ్యి నేను అసలు ఆన్ స్క్రీన్ ఆ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నుంచి కూడా తప్పుకున్నాను. ఇప్పుడు బీజేపీలో లేరు, ఎందుకు లేను, ఉన్నారా, పదవులు ఇవ్వలేదని చెప్పేసి, ఎంకరేజ్ చేయలేదని చెప్పేసి పార్టీని వదిలేసే టైప్ నేను కాదు. పక్కోడు పదవులు డబ్బులు ఇస్తానంటే కూడా వెళ్ళలేదు, నేను నా పార్టీకి నేను డెడికేట్ అయి ఉన్నాను. వాళ్ళు నన్ను కన్సిడర్ చేస్తారా చేయరాక వాళ్ళు నాకు మెచ్చి మేకతోలు కప్పుతారని నేను పార్టీలోకి రాలేదు. నేను పనిచేయాలనుకున్నా నేను వచ్చిన, ఈ రోజు వీళ్ళు గుర్తించకపోతే రేపు పొద్దున ఇంకొకరు గుర్తిస్తారు, ఎవరు శాశ్వతం కాదు కదా ఇక్కడ, అంతే. ఓకే, సో బట్ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ప్రధానంగా కారణం ఏంటంటారు? అక్కడ యాక్చువల్లీ గ్రౌండ్ గ్రిప్ లేదు, ఇప్పటికీ లేదు, ఇంకా దాన్ని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తేనే. తెలంగాణలో ఉన్నంత ఆంధ్రాలో లేదు, తెలంగాణలో కూడా ఇక్కడ ఆ స్పిరిట్ క్రియేట్ చేయగలిగారు, ఇక్కడ స్పేస్ ఉంది కొంచెం, టు బీ ఆనెస్ట్లీ చెప్పాలి అంటే. అంటే ఇక్కడ రీజనల్ పార్టీ ఒకటే ఉంది, బీఆర్ఎస్, అదే ఒకప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్. సో దానికి నేషనల్ పార్టీకి కొంచెం స్పేస్ ఉండింది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ లోకల్ పార్టీస్ ఉన్నాయి, అక్కడ రీజనల్ పార్టీస్ చాలా ఉన్నాయి. రీజనల్ పార్టీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే విచ్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కాస్ట్ బేస్డ్ కొంచెం తక్కువే నడుస్తుంది రీజనల్ పార్టీ, ఇక్కడ తెలంగాణ అనే దాని మీదే నడిపించారు. ఆ పార్టీ పేరు అది, మేము తెలంగాణ వల్లం అనే దాని మీద నడిపించారు. బట్ అక్కడ వచ్చేసరికి కాస్ట్కి ఒక పార్టీ ఉంది. సో ఆ కాస్ట్ రాజకీయాలను దాటి నేషనల్ పార్టీ రావాలి అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు అన్నామలై లాంటి వాళ్ళని చెప్పుకోవాలి. అట్లా ఉంటే కొంచెం ఊపు ఉత్సాహం, జనాల్లో ఉత్తేజం,
బీజేపీలో యంగ్ కార్యకర్తలకి కాస్త ఉల్లాసం ఇవన్నీ కలిగి అప్పుడు వస్తుంది. అంటే తెలంగాణలో రాకపోవడం ప్రత్యేకంగా ఇప్పుడు బండి సంజయ్ గారిని అధ్యక్షత పదవి నుంచి తొలగించడం కానీ, లేదంటే లీడర్స్ మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం కానీ, ఇటువంటివి ఏమైనా రీజన్సా లేదంటే స్ట్రాంగ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి? మీరు అడిగిన ప్రశ్నలోనే ఆ రెండు సమాధానాలు ఉన్నాయి. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం క్లియర్గా, పార్టీలో ఉన్నా బయట ఉన్నా ఈ రెండే. ఎస్, ఆ మూమెంట్లో అదే ఆ ప్రెసిడెంట్ అనేవాడు ఉత్సాహపరిచినప్పుడు కార్యకర్తల్లో, లేకపోతే న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజల్లో కొంచెం ఉత్తేజం వస్తుంది. ఆ ఉత్తేజాన్ని బండి సంజయ్ తీసుకురాగలిగాడు. ఆ బాగా తీసుకొస్తున్న సమయంలో అంటే ఇట్లా ఒక చెట్టు మొక్క ఇట్లా పెరిగి అది మొగ్గై విచ్చుకునే టైం సమయానికి ఏ అని చెప్పి తింపేశారు. దానికి ఏదైనా రీజన్స్ ఉండొచ్చు. మీరు అన్నట్లు ఆ లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడం, అండర్స్టాండింగ్ లోపించడం, ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకళ్ళు చూడలేకపోవడం, సహజమైనటువంటి మనిషిలో ఉన్నటువంటి ఆ ఎదగనివ్వని లక్షణాలు అంతే. అన్ని పార్టీలు వేరు, బీజేపీ వేరు అంటే బీజేపీ సిద్ధాంతాలు మంచివే, కానీ మనుషులు కూడా ఆ సిద్ధాంతాలను పట్టుకొని ఉండాలి కదా. సో మొన్న విన్నానమాట వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన పెద్ద పెద్దోళ్ళు వాళ్ళందరూ, నేనే పర్సనల్గా మాట్లాడినప్పుడు ఒక మాట విని నాకు గుండెల్లో పెయిన్ వచ్చింది. నిజమైన బీజేపీ కార్యకర్త ప్రతి కార్యకర్తకి గుండెల్లో నొప్పి వస్తుంది. ఏం పదవుల కోసం చూస్తున్నామంటే నేను పదవులు గీదవులు ఏం ఆశించట్లేదండి. పదవి వస్తే మంచిది, నేను చేస్తా. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ పార్టీని వదిలేదు లేదండి. కాషాయం కమలం వదలనంటే చాలామంది కార్యకర్తల్ని చూశానమ్మా ఈ రెండు మూడేళ్ళు, ఈ వన్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత. ఈ బీజేపీని నమ్ముకున్నోళ్ళు ఏంటో మాకేం అక్కర్లేదు, కానీ మేము మీ కాషాయం కమలం వదలమని ఏందో అదో మూసగా అంటూ ఉంటారు. మాకు అది కాదమ్మా, మాకు ఆప్షన్ లేదు, మాకున్న లీడరు సరిగ్గా లేడు. ఇప్పుడున్న పార్టీ బీజేపీ కొంచెం బెటర్గా ఉంది కదా సెంట్రల్లో, అందుకని అవసరం కోసం వచ్చేసామన్నాడు. నాకు బీపీ పెరిగింది కానీ నేను ఏమనలేను సీనియర్స్ వాళ్ళు. అలా అవసరాలు నిజం చెప్పాలంటే పక్క పార్టీల నుంచి అఫ్కోర్స్ అవసరాలకే వస్తారండి. సిద్ధాంతాలను అడాప్ట్ చేసుకుని ఎట్లా రాగలుగుతారు, ఇట్ విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఏంటి ఇప్పుడు మొన్న తప్పులు చేసిన వాడు అందరు బీజేపీలో రాగానే కమలం పువ్వులాగా పత్తిత్తు అయిపోతాడు. ఏంటి ఎవడవాడు అందరు అవసరాల కోసమే వస్తారు. సరే వాళ్ళ అవసరాలను ఎన్కేష్ చేసుకుందామని పార్టీ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తుంది. సరే వాడికి ప్రజాబలం ఉంది, ఆడు గెలిస్తే మనకు ఒక ఎమ్మెల్యే వస్తాడో, లేకపోతే ఆడు గెలిస్తే మనకు ఎంపీ వస్తాడో, మనకు స్ట్రెంగ్త్ పెరుగుతుందేమో, ఆడికి పూర్వం ఉన్నటువంటి ఓటర్లు ఓటేస్తారేమో అని చెప్పేసి ఆడిని కొంచెం లేపడానికి ట్రై చేస్తాడు. అందరూ అన్ని రకాలుగా ఓడిపోయారు అనుకో, అప్పుడన్నా పార్టీ గుర్తిస్తే బాగుంటుంది. కాదు, వీళ్ళు సిద్ధాంతాలని అడాప్ట్ చేసుకోలేరు, పక్క పార్టీలోకి వెళ్ళిపోతారు, సీట్లు ఇవ్వకపోతే అని కూడా మొన్న సీట్లు ఇచ్చారు కొంతమంది. ఒక పార్టీలో నుంచి వచ్చారు, ఈ పార్టీ హోల్డ్ చేయకపోతే పక్క పార్టీలోకి వెళ్ళిపోతామని బెదిరించినందుకు కూడా సీట్లు ఇచ్చారు. విచ్ ఇస్ ఫ్యాక్ట్, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. ఈ విషయాలు నేను చెప్పినందుకు, దాన్ని సోషల్ మీడియాలో బాగా రన్ చేసినందుకు కొంతమంది బీజేపీ కార్యకర్తలకు కూడా క్లాసులు పడ్డాయి. ఆ అమ్మాయి మాట్లాడిన వీడియోలు ఎందుకు మీరు షేర్ చేస్తున్నారు, మీరు ఇట్లా షేర్ చేస్తే రేపు పొద్దున పార్టీలో మీరు ఎదగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పారు. ఓకే, సో మరి ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో రిజల్ట్ ఎట్లా ఉంటుంది? తెలంగాణలో కొంచెం ఒక 7-8 ఎంపీ సీట్లు వస్తాయని అనుకుంటున్నాము. అలయన్స్లో కూడా ఆంధ్రాలో రావచ్చు. ఓకే, ఇక్కడ మాధవి లత అని సెర్చ్ చేస్తే మన విరించి చైర్పర్సన్ మాధవి లత మీ వీడియోస్ వస్తున్నాయి. సో ఆవిడకి ఎంపీ సీటు ఇవ్వడం అంటే ఇప్పుడు ఓవైసీని ఓడించడానికి ఆవిడకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లా సీట్ ఇచ్చారు అనేది కొంతమంది ఇప్పుడు రాజా సింగ్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు. సో ఏమంటారు? నేనేమంటాను అంటే కొత్త వాళ్ళు రావాలి, ఎందుకంటే ప్రజలే కదా కోరుకుంటారు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎప్పుడు అదే పాతోళ్ళు ఎన్నాళ్ళు ఆ పాత మొహాలు చూడాలి మేము. సో కొత్తదనం రావాలి, కొత్తదనం వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి, సో కొత్త ఒరవడి వస్తుంది. సో అందరు పాతోళ్ళు ఉంటే అట్లా కాదబ్బా, ఇప్పుడు నేను కూడా కొత్తగా వస్తే నాకు 10 నెలలకు సీట్ ఇవ్వలేదా, నన్ను కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎట్లా ఇస్తావు అంటే కొత్త వాళ్ళు వస్తేనే కదా కొత్త ఆలోచనలు వస్తాయి. అలా లేకపోతే కొత్తదనం ఎట్లొస్తుంది? అదే పాత లీడర్లు, అదే ముతకబడిపోయి ముసలు పడిపోయి ఇంకా సంవత్సరాలుగా వాళ్ళు ఉండి అవే పాత ఆలోచనలు రుద్ది ఎన్నాళ్ళు రుద్దుతారు. సరే కష్టపడి ఉంటారు, పనిచేసి ఉంటారు, కానీ ఎక్కడో చోట రిప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలి కదా. పాతోళ్ళనే కంటిన్యూ చేసుకుంటూ ఉంటే స్పేస్ ఎక్కడ మరి కొత్త వాళ్ళకి? ఆ కొత్తదనానికి స్పేస్ కావాలి కదా. సో లెట్స్ సీ, ఫైట్ చేస్తుంది కదా బాగానే. ఆవిడలో నేను అప్రిషియేట్ చేయాల్సిందంటే ఏదో వచ్చి డమ్మీ క్యాండిడేట్లాగా వచ్చి ఏమీ మాట్లాడకుండా ఏమి ఉత్తేజపరచకుండా లేదు, షీఈస్ టాకింగ్, మాట్లాడుతుంది. జనాలకు అదే కదా కావాల్సింది, మాట్లాడగలగాలి, ఉత్తేజపరచగలగాలి, కొత్త కొత్త విషయాలు చెప్పగలగాలి, స్పందించగలగాలి. షీఈస్ రియాక్టింగ్, ఇట్స్ వెల్ అండ్ గుడ్ కదా. సరే నేను రాకమొన్న వచ్చింది
ఓకే, మేము కూడా సర్ప్రైజింగ్గా చూసాం నిన్న కాకుండా వచ్చాను. నాకు నవంబర్లోనే తెలుసు ఆవిడకి ఎంపీ సీట్ ఇస్తారు హైదరాబాద్ అని, బికాస్ నవంబర్లోనే నాకు మెసేజ్లు వచ్చాయి. సో ఆర్ యూ ద పర్సన్ హూ ఈస్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ ఎంపీ టికెట్ అన్నారు నవంబర్లో. ఐ గాట్ ద మెసేజ్, ఫస్ట్ మెసేజ్. నేను ఐఎమ్ నాట్ ద పర్సన్ అంటే, టూ డేస్ తర్వాత మళ్ళీ దే మెసేజ్ మీ, నో నో యువర్ నాట్ ద పర్సన్, దే దర్ ఇస్ అనదర్ మాధవీలత, సో వెరీ సూన్ కెమెరాలు హిట్ చేస్తుంది చూసుకో అని చెప్పారు. అప్పటికి ఇంకా ఆవిడ మీడియాలోకి రాలేదు. సో దెన్ బిఫోరే ఐ నో ఇట్. సో షీ హ్యాస్ దట్ క్లారిటీ. అట్ ద సేమ్ టైం ఏదో వచ్చేసేసి చాలామంది, ఇప్పుడు చాలామంది ఎంపీ క్యాండిడేట్లు వచ్చారు, ఇప్పుడు ఇంతమందికి ఎంపీ క్యాండిడేట్లకు సీట్లు ఇచ్చారు. ఎవరు ఎవరిని జనాలకు అంత ఫెమిలియర్గా తెలుసా? ఆవిడ తెలిసినంతగా అదే కదా మరి స్పెషాలిటీ అంటే. ఆవిడ ప్రొజెక్ట్ చేసుకోగలిగింది ఆవిడని, మరి మిగిలిన ఎంపీ క్యాండిడేట్లు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఏదో వాళ్ళ ఏరియా కాన్స్టిట్యూన్సీలో ఓటర్లకు కూడా సరిగ్గా తెలుసో తెలియదో కూడా వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ తెలీదు. వెరీ అన్ఫార్చునేట్. అట్లీస్ట్ ఈవిడెవరో దేశం మొత్తంకి తెలిసింది కదా. అదే ఆ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి మనిషిలో, ఆ ప్రొజెక్షన్. గెలుప ఓటమినా కాదు, ఛాలెంజ్ చేస్తుంది కదా, దట్ ఈస్ ఎనఫ్. అండ్ ఇంకా ఏపీలో అలయన్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం హైప్ తగ్గింది, గెలుస్తారు అన్న నమ్మకం కొంచెం తగ్గినట్టుంది అని చెప్పి మీరు కామెంట్ చేశారు. మళ్ళీ వైసీపీ రావచ్చేమో మేబీ అని చెప్పారు. సో ఎందుకు ఎందుకు అంటే, అలయన్స్ పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. ఆయనే కామెంట్ చేశారు, అనవసరంగా నేను రాయబారం చేశాను, శాండ్విచ్ అయిపోయింది అని పరిస్థితి అని. ఇప్పుడు ఆయనే డిప్రెస్డ్గా మాట్లాడినప్పుడు ఓటర్లు ఎట్లా ఉత్తేజపడతారు, రైట్? ఎందుకంటే ఆయనకు సీట్లు తగ్గిపోయినాయి నాచురల్లీ. బట్ అలయన్స్ అనేది అప్పుడు మనకు మంచిదే, గుడ్, ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. అదే వీడియోలో వాళ్ళే షేర్ చేసుకున్నారు, వైసీపీ వాళ్ళే షేర్ చేసుకున్నారు, మాధవీలత అసలు వైఫ్ జగన్ వస్తాడనేది ముందు రెండు లైన్లే విన్నారు, ఆ తర్వాత లైన్లు వినలేదు. జనాలు ఫ్రీ బీస్కి అలవాటు పడిపోయారు, ఒక మూస దూరంలోకి వెళ్ళిపోయారు. అదే మూస దూరంలో వచ్చేసేసి అన్ని ఫ్రీ బీస్కి ఆశపడుతున్నారు, మా డబ్బులు మాకే ఇస్తున్నారు కదా అనుకుంటున్నారు, మన కర్మ మన దరిద్రం ఏంటో, బోల్డ్ అన్ని కేసులు ఉన్న వాళ్ళని కూడా మనం మన లీడర్స్గా మనం గుర్తిస్తున్నాం. ఇవన్నీ కూడా అదే వీడియోలో చెప్పాను. అట్ ద సేమ్ టైం అలయన్స్లో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో దిగి చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇది హోల్ వీడియో కంటెంట్. ఓకే, మనకు కావాల్సిన రెండు లైన్లు ఎత్తుకున్నారు అది. ఓకే, బట్ అంటే ఇప్పుడు మూడు పార్టీలు కలిసినా కానీ ఇంకా కష్టపడాలి అంటున్నారంటే, అటువైపు అపోజిషన్ పార్టీకి ప్రజల సపోర్ట్ ఎక్కువగా ఉందా, పరిపాలన బాగుందా, ఏంటి? రెండూ కాదు. బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అన్ని ఉచిత పథకాలు ఉన్నాయి. ఓకే, ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా డబ్బులే కదా మాకు ఇస్తున్నారు అనుకుంటున్నారు. అక్కడే చాలా వరకు మోసపోతున్నారు. సరే అబ్బా మీరు ఓటరు, నేను ఓటుకు 5,000 ఇస్తాను, మీరు అనుకుంటున్నారు నా డబ్బులే నాకు ఇస్తున్నారు కదా అని. మీకు మళ్ళీ అభివృద్ధి గురించి అడిగే హక్కు లేదు, అర్హత లేదు, ఎందుకంటే మీ డబ్బులు మీకు ఇచ్చేసా కదా, ఇంకా ఎలా అడుగుతారు? అట్ ద సేమ్ టైం మీకు 5,000 కాకుండా 10,000 ఇచ్చారనుకో, అబ్బా బాబా ఎక్కువ వస్తుందని. రేపు పొద్దున 15,000 వసూలు చేస్తా, 20,000 వసూలు చేస్తాను మీ దగ్గర నేను ట్యాక్సీలు వేసి. ఈ ఒక్క చిన్న విషయాన్ని కనుక ప్రజలు గుర్తించుకుంటే చాలా బాగుంటుంది. సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు కదా, మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ట్యాక్సుల్లో దొబ్బుతున్నారు, లేదా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. లేజీనెస్ క్రియేట్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఒక ఫ్యామిలీలో ఒకరే కష్టపడుతున్నారు, మిగిలిన అందరు కూర్చొని తింటున్నారు. అదే ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి 19 ఏళ్ళలో 20 ఏళ్ళలో వస్తే తల్లిదండ్రులకి 4 రూపాయలు సంపాదించే పని ఏదన్నా చేసి వాళ్ళ అమ్మ నాన్న సంపాదించుకునే కూలి డబ్బుల్లో వీటి డబ్బులు కూడా కలిపితే ఆ కుటుంబం బాగుంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ మా జగన్ అన్న అంటావా, మా జగన్ అన్న అదే అంటావా, నువ్వు వెళ్ళు, నువ్వు డాష్ డమ్మాడు అక్కడ అలా తిరుగుతున్నారు. అట్లా కాదు కదా, పోయి మనకు వచ్చిన పని చేద్దాం, కూలి పని చేద్దాం, 4 రూపాయలు తెచ్చుకుందాం, సంపాదిద్దాం. మన శక్తిని మన ఎనర్జీని తీసుకుపోయి ప్రొడక్టివిటీలో పెడితే 4 రూపాయలు వస్తాయి. ఆ వచ్చిన 4 రూపాయలు తీసుకుపోయి జియో ఇంటర్నెట్లు వేసుకొని అదానిగాడు ఇట్లా అంబానీగాడు ఇట్లా అని మళ్ళీ వాడి సిమ్ వాడితే ఆడనే తిడతాడు. అది నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. పోనీ మా జియో కంపెనీలో ఉద్యోగం ఎట్లా సంపాదించాలో ఆలోచిస్తే పనికి వస్తుంది అదేదో ఆయన తిట్టే కంటే ఆడిని నా బాస్గా నేను ఒప్పుకోనంటే మరి జీతం ఇచ్చేది ఆడి, మరి ఉద్యోగం వస్తుంది కదా, నీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, నీకు డబ్బులు వస్తాయి, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు పనికిమాల విషయాల మీద ఫోకస్ చేయడం మానేస్తావు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని కుటుంబం స్ట్రెంగ్త్ అన్నట్లు చేసుకోవాలో ఆలోచించేది మానేసి, మాకు ఆ ఉచిత పథకాలు కావాలి, ఈ ఉచిత పథకాలు కావాలని ఉచిత పథకాలు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎట్లా? అందరికీ ప్రభుత్వం ఉచిత పథకాలు ప్రొవైడ్ చేయలేదు. అలా ప్రొవైడ్ చేస్తూ వెళ్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉద్యోగ అవకాశాలు అంటే రావు, రాకపోతే మనమే క్రియేట్ చేసుకోవాలి, మనకు వచ్చిన పని మనం చేసుకోవాలబ్బా. ఈరోజు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ర్యాపిడ్ వాళ్ళు నడుపుతున్నారు, లేకపోతే జొమాటోలో పనిచేస్తున్నారు, అది షేమ్గా ఫీల్ అవుతున్నారు. షేమ్గా ఎందుకు ఫీల్ అవ్వాలి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వాడు జాబ్ వాడు చేసుకుంటున్నాడు, ఆ డబ్బులు ఆడు సంపాదించుకుంటున్నాడు, ఆడు గొప్పడు వీళ్ళందరికంటే కూడా.
ఇంత చదువు చదివి ర్యాపిడో నడపాలంటే బతకడానికి కష్టపడుతున్నాడు కదా. అతను వర్క్ మీద అతనికి ఉన్న డెడికేషన్ చూడాలి, కానీ అతని డిగ్రీ ఎందుకు చూడడం? నాలుగు గీసుకోవడానికి మనకి రాదు ఆ డిగ్రీ, వస్తే వస్తుంది లేకపోతే లేదు కదా. కానీ డబ్బులు సంపాదించుకోవడానికి ఆ అబ్బాయి శక్తి మనకి వస్తుందిగా. కానీ వాడి మీద కామెంట్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళు బతికేస్తుంటారు. ఇంత బతుకు బతికి ఏంటి, ఇంత బతుకు అంటే ఏం చేసింది? ఆడు నీలాగా కామెంట్లు చేసుకుంటూ కూర్చోలేదు, ఆడు మంచిగా పని చేసుకుంటున్నాడు. ఆడు బతకడానికి వాళ్ళ ఇంటికి కావాల్సిన పనికి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. సో అందరూ అలాంటి పనులు ఏదో చేస్తే చాలా బాగుంటుందని నేను అంటాను. టీడీపీ జనసేనకి బీజేపీ తోడవడం అనేది మైనస్ అయ్యింది అనేది కొంతమంది వాదన. ఇగో ఈ వాదనలు ఏముందండి, మీ ఒపీనియన్స్ మీకు ఉంటాయి, నా ఒపీనియన్స్ నాకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. అన్ని ఒపీనియన్స్ అన్ని సిద్ధాంతాలు అనే కానీ ఇన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి. మనకెవడు ఏం చేస్తాడన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఆంధ్ర ప్రజలు కూడా ఏం ఆలోచించుకోవాలి, మనం అలయన్స్ గెలిపించుకుంటే సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఇటు సెంట్రల్ నుంచి వచ్చే పథకాలు కూడా మనకు చాలా కంఫర్టబుల్గా మనకు రీచ్ అవుతాయి. సో మనకు కావాల్సినవి ఏ ఫ్రీ బీస్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, పేదోళ్ళకి ఇల్లులు అవ్వచ్చు, పిఎం ఆవాజ్ యోజన నుంచి అవ్వచ్చు, లేకపోతే మహిళలకు అవ్వచ్చు, గ్యాస్ మాకు 500కే కావాలి అన్నప్పుడు ఉజ్వలా దాని అవ్వచ్చు, ఇవన్నీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు చాలా ఈజీగా రావాలంటే సెంట్రల్లో ఎలాగో మోడీ గవర్నమెంటే వస్తుంది కాబట్టి ఆంధ్రాలో కూడా అలయన్స్ని గెలిపించుకుంటే మాకు అన్ని రకాలుగా బాగుంటుంది కదా అని ఆలోచిస్తే ఓకే, మాకు ఏం అక్కర్లేదబ్బా అనుకుంటే వాళ్ళ కష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టం. ఓకే, మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎటువంటి హేట్రేట్ ఉందో బీజేపీ మీద, ఇప్పటికీ అలాగే ఉందా? మారింది. నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు హేట్రెడ్నెస్ చూడలేదని చెప్పే కదా, న్యూట్రల్ ఓకే అంతే. హేట్రెడ్నెస్ ఏదో ఈ న్యూస్ పేపర్లలో చూపించినట్లు, న్యూస్ ఛానల్స్లో చూపించినట్లు ఏదో కొంతమంది పనిగట్టుకొని, ఒక అప్పట్లో పచ్చ మీడియా, ఇప్పుడు అదే పచ్చ మీడియా వెళ్ళి మళ్ళీ ఆరోగించగలిసింది, ఇప్పుడు మళ్ళీ బీజేపీని వాళ్ళే పోగొడతారు. ఎటు కావాలంటే అటు తిప్పుకుంటూ ఉంటారు, ఏ గాలికి ఆ సాపెత్తుతూ ఉంటారు అనుకో, అది వేరే విషయం. సో వాళ్ళు హేట్రెడ్నెస్ క్రియేట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వెళ్ళి కలిసారు కదా, ఇప్పుడు హేట్రెడ్నెస్ క్రియేట్ చేయలేరు, ఎందుకంటే అక్కడ మనకు సక్సెస్ కావాలి. ఓకే, అంతే. అండ్ ఇంకా అందరి ఫోకస్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇప్పుడు మంచి పాజిటివ్ వేవ్ ఉందంట పిఠాపురంలో, అంటే లోకల్గా ప్రజల దగ్గర పిఠాపురం బాగుందంట. సో ఈసారి గెలవచ్చు. కొంగ గీత ఆవిడ కూడా స్ట్రాంగ్ లీడర్, ప్రజారాజ్యం నుంచి గెలిచిన ఆవిడ, సో తను కూడా పాజిటివ్గానే ఉంది. సో గెలిచే ఛాన్స్ ఉందంటారా? పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తాడు అనుకుంటున్నాను. షూర్. అది ఓకే, రైట్. అండ్ ఇంకా జనసేనకి ఆ సీట్లు ఇచ్చిన టైంలో టీడీపీ అన్యాయం చేసిందని కూడా కొంతమంది మాట్లాడారు. ఈ కాస్ట్ ఈక్వేషన్స్ గురించి కూడా మీరు ఇంతకుముందు చెప్పారు, కాస్ట్ పాలిటిక్స్ అనేవి ఏపీలో ఎక్కువ అని. సో దీని గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేశారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ డెఫినెట్గా ఉన్నాయండి, లేవు. సీ, పీపుల్ ఆర్, నేను ఏంటంటే పీపుల్ ఆర్ స్టూపిడ్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళకే హై లెవెల్ ఐక్యూ ఉందని కూడా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. కాస్ట్ సిస్టమ్ని రిమూవ్ చేసి పడేసేయాలి ఇండియాలో. రిమూవ్ చేయాల్సింది రిజర్వేషన్లను కాదు, కాస్ట్ సిస్టమ్ని అని. కాస్ట్ సిస్టమే లేకపోతే ఇవేవి ఉండవు కదా అసలు, ఇంటర్లింక్డ్ సింపుల్ లాజిక్. రిజర్వేషన్లు ఉండవు, మైనారిటీలు ఉండవు, బొక్క ఉండదు, బోషాన ఉండదు. అసలు కాస్ట్ సిస్టమే లేకపోతే ఇవేవి ఉండవు కదా. అది తీయొద్దు, ఇది తీయండి అంటే అసలు ఇది తీసేస్తే తల్లి ఏమీ ఉండవు కదా. చెట్టే పోత కొమ్మలాంచి వస్తాయి, ఆకలి ఎక్కడి నుంచి వస్తాయి, కానీ తీయడం కుదరదు అది. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అండ్ కాస్ట్ మీద ఇప్పుడు కాస్ట్ని ఎవడు పట్టించుకోవట్లేదంటే ప్రతి ఒక్కడు పట్టించుకుంటాడు. బయట వచ్చేసి నీతులు, అన్ని నీతులు చెప్పేటోడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ కులం గురించే మాట్లాడుకుంటాడు. సో కాస్ట్ రాజకీయాలు 100కి 100% ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇండివిజువల్గా కొంతమందికి లేకపోతే లేకపోవచ్చు. ఇంకా నా లాంటి వాళ్ళకి లేదు. నన్ను కూడా అడుగుతారు, మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, సేమ్ కులం అంటే నాకు అక్కర్లేదు. నాకు అన్ని కులాలు సమానమే, నాకు అందరు మనుషులు సమానమే. నేను ఎవరు, నా ఫ్రెండ్స్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. మీ కులం ఏంటని ఈరోజు వరకు నేను అడగలేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు. బట్ కాస్ట్ ఈక్వేషన్స్ డెఫినెట్గా ఉన్నాయి. జగన్ అనే ఆయన ఒక క్రిస్టియన్, కానీ కులంతో ఒక తీసేయలేదు. క్రిస్టియానిటీలో కులాలు లేవు, కానీ కులాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. వాళ్ళ కులం వారు వాళ్ళ ఆయన తోక పట్టుకునే వేలాడుతున్నారు. మరి కులాన్ని ఎందుకు వదలట్లేదు? దెన్ దెర్ ఇస్ నో కాస్ట్ ఇన్ ద క్రిస్టియానిటీ, బట్ వై దిస్ రెడ్డి ట్యాగ్? ఎందుకంటే ఆ రెడ్డి ట్యాగ్ ఉంటేనే రెడ్డి కులం ఓట్లు పడతాయి. సో చౌదరి ట్యాగ్స్ ఉంటేనే చౌదరి ఓట్లు పడతాయి. కాపు కులం వాళ్ళు వచ్చేసేసి అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉంటారు. కాపులు అందరు జనసేనకి వేస్తారంటే వెయ్యరు, కొంతమందే వేస్తారు, విచ్ ఈస్ వెరీ క్లియర్. అండ్ అట్ ద సేమ్ టైం చౌదరిలు అందరు టీడీపీకి వేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద రేషియో పీపుల్ వేస్తారు, కొంచెం తక్కువ మంది వేరే వేరే డివైడ్ అవుతారు. సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అన్ని కులాలలో ఉన్న బీజేపీ, అన్ని కులాలు ఉన్న జన సైనికులు, కొంతమంది సరే మా కులం అని అభిమానించే వాళ్ళు అందులో జనసేనలో ఉంటే చౌదరీలు,
ఆ రెడ్లు ఈ మూడు కులాల్లో లేరా అంటే ఉన్నారు, ఎందుకు లేరు, ఉంటారు. లేదు మిగిలిన కులాలోళ్ళు అంటే అన్ని కులాలంటే అదేలే, నేను ఎవరెవరికైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళ కాస్ట్ పేరు చెప్తున్నాను. సో సమాజంలోనే అన్ని వర్గాల వాళ్ళు ఈ ఈ మూడు పార్టీల అలయన్స్కి ఉన్నాయి కాబట్టి న్యూట్రల్ పీపుల్ కూడా, న్యూట్రల్ ఓటర్స్ కూడా కొంచెం థింక్ చేసి పాజిటివ్గా యువత కూడా ముందుకు వచ్చేసి, ఆంధ్రాలో యూత్ బాగా ఎక్కువ. సో ఈ పిచ్చి జేజేలు జెండాలు కొట్టడం మానేసేసి అరే మన భవిష్యత్తు ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే, స్టేట్లో సెంట్రల్లో ఒకే పార్టీని గెలిపించుకుంటే కొంచెం మన భవిష్యత్తు ఏంటి, ఏదైనా క్వశ్చన్ చేయడానికి బాగుంటుందని, కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే బాగుంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే బై, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్, ఏపీ నుంచి మళ్ళీ ఏమైనా కంటెస్ట్ చేద్దామనే ఆలోచన ఏమైనా వచ్చిందా, ఏమైనా టికెట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇప్పుడు? లేదు లేదా లేదు, ఐ వాంట్ టు బీ ఆన్ స్క్రీన్, ఐ వాంట్ టు బీ ద ఇన్స్పైరర్. ఓకే అంతే, ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా అటువైపే ఉంది ఇంకా అంతే. నాకు ఐ లవ్ టు స్పీక్, నాకు నాకు వచ్చిన పని ఇది, దిస్ ఈస్ మై జాబ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, నిజంగా చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. క్వశ్చన్ పేపర్ చూడకుండా కూడా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. త్వరలో మళ్ళీ స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలని మేము అంతా కూడా అనుకుంటున్నాం. ఇది కూడా స్క్రీనే కదా, ఈ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్. ఓకే ష్యూర్. ఓకే థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.